విశ్రమించిపోయింది పదిహేను వేలు తీసుకుంటా పదహారు వేలు అని ఏమి ఫోనుల్లో నేను మాట్లాడుతా అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి అమ్మమ్మ అమ్మమ్మ పోలీస్ కంప్లైంట్ నేను ఇంకెక్కు మాట్లాడను డ్రస్సులు కూడా ఏమి వేయను రాకేష్ మాస్టర్ ఎప్పుడు ఏం చేసినా సంచలనమే ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అసలు ఎవరికి అంతు చిక్కదు ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ఒక శరణాలయంలో ఉండటం ఎస్ మీరు విన్నది నిజమే ఇప్పుడు ఆయన ఒక అనాథ శరణాలయంలో ఉన్నారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అంతగా ఆయన్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి ఆయన మాటల్లోనే విందాం మరి ఆయన అభిమానులు ఆయన ఎక్కడున్నా ఆయన్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు ఆయన్ని విష్ ఉంటారు ఆయనతోనే ఉంటారు ఆయన అభిమానులు ఒకసారి మాట్లాడదాం నమస్తే బాబాయ్ ఎలా ఉన్నారు ఏంటి షాపింగ్ అసలు మాకు ఏమర్థం కాలేదు అబ్దుల్లాపూర్ మెట్లో ఒక అనాథ శరణాలయంలో రాకేష్ మాస్టర్ ఎందుకు ఇలా నాకు ఫస్ట్ నుండి నేను చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాను మీ దగ్గర భయపడతా ఉంటాను మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత రే జఫా ఆట ఉంటాయి వేరే వాళ్ళతో కానీ మీతో కొన్ని కొన్ని కాదు షేర్ చేసుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుసు ఇప్పుడుది కాదు ఈ అనాథాశ్రమం నా దగ్గర కళాకారులు నా దగ్గర శిష్యులు వచ్చినప్పుడు కూడా అనాథాశ్రమే కాకపోతే ఒక దేవాలయం డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళకి ఫుడ్ లేదంటే రే రా తినండి ఇక్కడే పడుకోండి ఆ బుద్ధి అప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి ఉంది మీరు కరోనాలో కూడా కొన్ని వందల మందికి సేవ చేశారు అది నాకు ప్రత్యక్షంగా తెలుసు నిజం ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి అనేది కారణం ఏం లేదు మానసికంగా కుంగిపోయి మనోవేదనతో బాధపడుతున్నప్పుడు బాహుబలి వినయ్ మణికొండలో వానర్ గారు ఉంటే ఆయనకి చెప్పామండి కారు ఉంది నా కుర్రాడిది నన్ను ఎక్కడికి షూటింగ్ తీసుకెళ్ళన్నా వాడికి అమౌంట్ ఇప్పిస్తూ ఉంటాను నా కారులో నన్ను తీసుకెళ్ళేవాడు వాడికి అమౌంట్ ఇప్పించేస్తే వాడు పెట్రోల్ పట్టుకొని నన్ను తీసుకెళ్ళేవాడు కార్ అయితే నాకు లేదు వాడి దగ్గర ఉంది వేస్ట్గా ఉంది షిఫ్ట్ డిజైనర్ పార్కింగ్ కావాలి కదా అంటే అక్కడ వాచ్మెన్ ఆయన వాటో పెట్టు ఆటో పెట్టుకుంటున్నాడు మీరు ఏంటంటే ఏదో అడ్జస్ట్ అవ్వండి సార్ అన్న ఏంటి అడ్జస్ట్ అవ్వడం అనే మాట మాట పెరిగిన తర్వాత నేను అన్నయ్యకి ఈ విషయం తెలిసిన తర్వాత విన్నుకు ఫోన్ చేస్తేనే మామ మన ఇల్లు ఉంది కదా వచ్చేసేయండి అన్నారు ఆ ఇంటికి రావడంతోనే గొడవ స్టార్ట్ అయింది మానసికంగా ఆరు నెలల నుంచి మీకు ఎవరికి చెప్పుకోలేకపోయాను ఒక సింహంలాగా బ్రతికానే ఏంటిరా ఈ విషయం ఓపిక పట్టాను అమ్మ విషయంలో ఓపిక పట్టి మీ ముందు కూడా ఏడ్చాను కూడా ఒకసారి మన ఇంట్లోనే ఏడ్చాను అమ్మ అట్లా నా కూతురు తిరుగుతుంది అమ్మా ఇప్పుడు కాదు ఇప్పుడు విషయం కాదు ఇట్లా షుగర్ ఉంది ఏ తల్లి ఇప్పుడు నా భార్య గారికి మనస్పర్ధల్లో రావడం నిజమే ఆ తల్లి దేవత నేనే దెయ్యానని కూడా ఒప్పుకున్నా మీ అందరం ఏ రోజు కూడా ఆ తల్లిని నేను పొరపాటును కూడా నేను తప్పుగా మాట్లాడలేదు తప్పుగా నేను మాట్లాడను మాట్లాడకూడదు కూడా నేను నా మీదే బరువేసుకున్నాను మీరు అన్నారు కదా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు రాకేష్ మాస్టర్ నాకు ఎక్కడైనా తేడా వస్తే మొఖాన్ని అడిగేస్తాను సరే నా భార్య గారు మీరు రావద్దండి నా బిడ్డలకు హాని ఉంది ఎవడెప్పుడు వచ్చి చంపేస్తాడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చరణ్ని నా కొడుకుని వాడు చరణ్ కుట్టింది చరణ్ తేజ్ ఎప్పుడైతే వాడి మీద అటాక్ చేశారు ఎవరు తెలియని కుర్రాళ్ళు పవన్ కళ్యాణ్ చేయమని చెప్పడు కదా పాపం ఆయన కూడా మానవతా దృక్ప్రదంతో ప్రజలకు ఏదైనా సేవ చేయాలని ఒక పది అడుగులు ముందుకొచ్చాడు వీళ్ళేంటంటే మా హీరోని రెండు కోట్లు ఇచ్చాడంట ఎవరికి ఇచ్చావు నువ్వు ఐస్ ముక్కలు ఒక్కొక్కరి చేతికి వస్తే లాస్ట్లో కరిగిపోయేది ప్రజలే ప్రజల దగ్గర నీరు కూడా ఆవిరైపోయి ఉంటుంది అదేదో ప్రజలకు పంచచ్చు కదా పవన్ కళ్యాణ్ అని నేను అన్నాను అది వాళ్ళు హట్ అయ్యారు నాకైతే కడుపులో నాబి నుండి వచ్చే మాటలు ఇవన్నీ ఎవడు హట్ అవుతాడో నాకు తెలీదు హట్ అయింది తెలిసిన తర్వాత నా రే ఈడే రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తేజ్ అనే వాడు బెంబేలు ఎత్తిపోయి పరిగెట్టాడు అవన్నీ మీ అందరికీ తెలిసిందే సో అప్పుడు మా భార్య గారు దయచేసి నీకు దండం పెడతాను మీరు ఎక్కడన్నా వెళ్ళండి ఎక్కడన్నా ఉండండి మీరు చచ్చిపోయినా మేము రాము ఆమె అంత బాధపడింది కాదు ఇప్పుడు కన్నా పేగు కదా పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే ఎవరైనా తండ్రి కన్నా తల్లి గొప్పది ఇప్పటికి మా అమ్మకే నేను సపోర్ట్ ఉంటాను మా నాన్నకు ఉండను మా అమ్మ అంటే నాకు భయం నా కూతురమ్మ అంటే భయం అట్లా నేను వచ్చేసిన తర్వాత రిషికమ్మని కళ్ళల్లో నీళ్ళు వచ్చేది రిషికమ్మ నువ్వన్నారా అంటే వాడు చరణ్గాడు కారులో క్యాబ్ నేనే డబ్బులు ఎంత ఇచ్చాను వాడు కింద వెయిట్ చేసేవాడు రిషికమ్మ పైకి వస్తే ఏం మీ అన్న రాడంటే అంటే రాడు అంటాను క్యాబ్కి డబ్బులు ఇచ్చేస్తే వాడు వెళ్ళిపోయాడు మళ్ళా నా నైటు రిషికమ్మ రెండో రోజు పొద్దున్నకి మళ్ళీ అన్నాన్ను క్యాబ్ వేసుకుని రా డాడీ డబ్బులు ఇచ్చేస్తాడు ఇట్లా ప్రయాణం జరుగుతుంది ఓకే ఓకే కలుస్తున్నారు కూతురు కలుస్తుంది కొడుకు కలవాలి రిస్క్ ఏమైనా పట్టుకొని ఏడ్చేవాడిని ఏం కావాలి నీకు మీ డాడీ సంపాదిస్తున్నాడు మీ నాన్న నాకు సైకిల్ కావాలి అంటే ఇది ప్రజలకు తెలియాలి కనుక చెప్తున్నాను సైకిల్ కావాలంటే ఎంత అన్న ఆరు వేల రూపాయలు అన్న అమ్మ ఈ ఏటీఎం తీసుకో అమ్మని అంత నమ్మా నేను ఎవరిని ఆమె కనకలక్ష్మి డబ్బులు తీసుకొని వెళ్ళమ్మా అనేసి క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళారు చరణ్కి చెప్పకుండా ఏం చేయదు రిస్క్ అమ్మో నా కూతురు వాళ్ళ అన్నకి చెప్తారు అన్నకే చెప్పాలి తండ్రి తర్వాత మరి తండ్రి అన్నయ్యే అన్న అయ్యా అంటే తండ్రే చెల్లెమ్మ అంటే తల్లే వెళ్ళండి అన్నాను నేను ఎందుకు వెళ్ళలేదంటే రోడ్లో వస్తే ఈ గెటప్లో అందరూ సెల్ఫీ అది అంటారు ఇది అంటారు నా కూతుర్ని డిస్టర్బ్ చేయకూడదు నా బిడ్డలని రోడ్లో నుంచో పెట్టి ఆ బాబు ఫోటోలు తీసుకొని అవి కాదు చీకట్లో బ్రతుకుతున్నా నేను నా కూతుర్ని నువ్వు తీసుకెళ్ళంటే సాయంత్రం వెళ్ళారు వెళ్ళిన తర్వాత డాడీ వచ్చాడా అని చరణ్ అడిగాడు నాకు రిస్క్ అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది డాడీ రాలేదు ఏదంటే నేను వస్తున్నాను ఉండని చెప్పేసి బోరబండ బస్ స్టాప్ కాడికి వచ్చి ఏ సైకిల్ కావాలంటే నువ్వు సె నువ్వు సెలెక్ట్ చేయన్నా అని చరణ్ని రిషికమ్మ అడిగిందని నాకు చెప్పింది రిషికమ్మ ఎప్పటికప్పుడు ఈమె నాకు చాలా జాగ్రత్తగా సారు ఇట్లా మీ అబ్బాయి కూడా వచ్చాడు ఏం మాట్లాడుకోమ్మా వాళ్ళిద్దరు షాపింగ్ చేసుకొని సరే ఇది ఎంత ఇది ఎంత అంటే ఈ సైకిల్ వద్దు ఈ సైకిల్ తీసుకున్నాడు అది పద్నాలుగు పదహారు వేలు చెప్తే పద్నాలుగు వేలకి సారు మీరేమో ఆరు అన్నారు ఇప్పుడు ఏమన్నారు అమౌంట్ ఉంది మరి ఇంకా వాళ్ళకన్నా ఏం కాదు అమ్మ కొనిచ్చు అంటే నేను బేరం ఆడుతున్నాను అంటున్నారు ఇంకా ఏమంటాం ఆడమ్మా కానీ వాళ్ళకి ఏ సైకిల్ కాలో అదే కొనిచ్చాను పదహారు వేలు నుంచి మేము వెళ్ళిపోతామని ఈ వాయిస్ వినపడుతుంది లేదు లేదమ్మా ఏది ఏదంటే లేదు పద్నాలుగు వేలకి ఇస్తే ఆ సైకిల్ తీసుకున్నాం పద్నాలుగు వేలకి తీసుకున్నాం రిషికమ్మ సంతోషమా అమ్మా అమ్మ వాళ్ళని ఇంటికాడ దింపేసి అట్లా నమ్మాను అమ్మని నాకు ఒక తోడు ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఆమెని చాలా గౌరవించాను ఆమె డ్యాన్స్ ఏమన్నా వేసాను ఆమె సంతోషమే నా సంతోషం అనుకున్నాను అట్లనే నా భార్య పిల్లల్ని నేను దూరం చేసుకోలేదు నా భార్య గారికి నా ముఖం చూపించేద్దాన్ని కనుక నేను బయట ఉన్న ఇల్లు ఇచ్చాను ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు అద్దెలుకి వాళ్ళు ఇచ్చుకున్నారు అది నాకు అనవసరం కానీ నాకు అవసరమైంది ఏంటంటే నా పిల్లలకి ఏ లోటు ఉండకూడదు అట్లా మణికొండకు వచ్చిన తర్వాత నాకు షూటింగ్ కానీ ఛానల్ది కానీ ఆ తరుణంలో ఏమి ఛానల్ని కూడా మణికొండకు వచ్చిన తర్వాతనే ఇద్దరు కుర్రోళ్ళు నాకు బిడ్డల్లాగా ఉండేవాళ్ళు నాకు ఛానల్ గురించి తెలియకపోతే మీరు ఈ సినిమా ట్రైలర్ చూసి మీరు ఒక మీ ఒపీనియన్ చెప్పండి అంటే అది బాగా పీక్ స్టేజ్కి వెళ్తే వాళ్ళకి కూడా డ్రెస్ మార్చుకొని ఇచ్చేవాడిని అట్లా నేను మణికొండ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల గొడవల వల్ల గొడవలు అంటే ఫ్యాన్స్ గొడవలే అమ్మకు కూడా ఒక వన్ అవర్ వీడియో తీయండి రాకేష్ మాస్టర్ హోమ్ టూర్ అని పెట్టుకున్నాను ఒక వన్ అవర్ తీయండి అన్న దానికి ముందు ఆ గురువుగారు ఎవరు మేడం గారు మిమ్మల్ని ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా మీ పక్కనే ఉంటుందంటే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని మనకు ఒక చా వీడియో ఇవ్వండి అన్నారు కారు పంపండి సార్ వస్తాను వెళ్ళిన తర్వాత ఆయన ఆర్తింపులు అవి చేసేసాడు అమ్మ ఎలా చూసుకుంటున్నా అంటే నాకు బాగా చూసుకుంటాను సార్ అని నేను ఉన్న వాస్తవాలు చెప్పాను అతను మూడో భార్య అని పెట్టేస్తాడు ఏంటండి ఇది మూడో భార్య అని పెట్టారు ఆమె తోడుగా ఉంటుంది దానికి ఒక ఒక సహజీవనంగా అన్నామే కానీ మూడో భార్య ఎట్లా పెట్టారు సార్ మీరేమన్నా పప్పను నా దేడికి వచ్చి లేదా టెంపుల్లో తాళి కట్టేటప్పుడు ఉన్నారా ఏ లేదండి మనో లేదో పెట్టేశారు కట్ చేస్తే ఈ కుర్రాళ్ళు కూడా హోమ్ టూర్ వచ్చారు కదా ఆ కుర్రాళ్ళు కూడా రాకేష్ మాస్టర్ మూడో భార్య కలవడానికి హోం టూర్కి వచ్చామని అరే ఎందుకు పెట్టారు వాళ్ళు పెట్టారని మేము పెట్టాం ఈ రాఖీ అనే కుర్రోడు ఇంకొకడు ఈ మధ్య ఏదో పాపం ఆ కుర్రోడు అన్న అన్న అనే పదిహేను సంవత్సరాలుగా తెలిసిన కుర్రోడు అన్న నాకు ఒక లైఫ్ అన్న అరే గుండు కొట్టుకోరా టాటూస్ చేసుకో అంటే నాదే డబ్బులు లేవంటే నేను శివరాంపల్లికి పంపించి టాటూ చేపించాను లోబో అయితే నేను ఫ్రీగా అయ్యాను రాకేష్ అన్నకి మాత్రమే ఫ్రీగా వేస్తాను ఎవడు బిజినెస్ వాడిది నాకు పొడిస్తే లోబో పొడిచాడని చెప్పి పబ్లిసిటీ సరే నాదే డబ్బులు లేవు జబర్దస్త్లో వచ్చిన డబ్బులు ఒక ఆరు వేలు ఖర్చు పెడదాము ఒకటి అయ్యి అన్న అన్న ఒళ్ళంతా వేస్తానన్నాడు ఇక్కడ ఇక్కడ వేసాడు సరే ఇట్లా ఈ తరుణంలో ఈమె ఎప్పుడైతే హోమ్ టూర్ వచ్చారో ఈ ఛానల్ని నేను వన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టండి అంటే లక్ష మంది చూశారు రెండు లక్షల మంది మూడు లక్షల మంది ఈ లోపు బషీర్ దగులుకున్నాడు అమ్మా నీకు ఇంత వస్తున్నారు రాకేష్ మాస్టర్ కూడా ఇంత రావట్లేదు ఏముంది నా ఛానల్ పడిపోయింది అక్కడ నా ఛానల్కి వచ్చే వాళ్ళతో అంతా ఈమె తెలియకుండానే శుద్ధం కొరిగేసింది మాస్టర్ మాకు ఇష్టం లేదు ఈమె ఎన్ని తిడుతుందో నాకు తెలీదు సరే ఇంకొకటి పెట్టుకుందాం ఇంకొకటి పెట్టి ఈ ఛానల్ని బషీర్ చూసుకుంటూ అమ్మ నిన్ను వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు నువ్వు ఇడుదిట్టు అడుదిట్టు అడుదిట్టు ఇడుది ఇవన్నీ నాకు తెలియదు షూటింగ్కి వెళ్ళడం రావడం రూమ్లో ఉండడం సరే నాకు అన్న అలవాటుతో ఏదో నాకు ఒక ఫ్రెండ్ పద్మారెడ్డి అన్న గురువుగారు మీరు చూస్తున్నారు అసలు యూట్యూబ్ అనేది ఏమి లేదు నేనే యూట్యూబ్ నేను చేయట్లేదు అయ్యో నీ భార్య పిల్లల్ని మాత్రం ఆనందాన్ని దిడుతూ ఉంది అమ్మా విషమించిపోయింది పదిహేను వేలు తీసుకుంటారు పదహారు వేలు అని సైకిలు నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు తిడుతున్నావు ఆలోపు కూతురికి హనుమాన్ సినిమా డబ్బులు వచ్చాయి ఇవన్నీ క్లారిటీగా నేను చెప్పాలంటే అక్కడక్కడ అతుకులు లాగా ఉంటుంది పూర్తిగా చెప్తే కాయ నా వల్ల కాదు అరే బషీరు బిడ్డలకి బట్టలు కొనాలిరా నా కూతురు నేను కొనియకూడదా ఏ మీ తల్లిదండ్రులు అలా చూడలేదే మిమ్మల్ని మరి ఆమె తల్లిదండ్రులు చూడలేదు ఆమె రాస పుట్టుకు పుట్టా మేము రాజులు మా నాన్న మాకు ఒక జీపులు ఉన్నాయి అవి ఉన్నాయి మరి మీకే కదా మీ పెళ్ళిళ్ళు చేయలేదా మీ నాన్నగారు సరే నీకెవరు తోడు లేదు నాకున్న పరిస్థితులు నువ్వు దగ్గర అయ్యావు చూసేవాళ్ళు ఏమని అనుకుంటారని సహజమని నేనే చెప్పా అమ్మ నీకు ఇష్టమేనా అన్నాను అయ్యో నాకు ఇష్టమే అంది ప్రయాణికు అన్నం పెడుతున్నాను నా కూతురు వస్తే ఏంటి నీకు ప్రాబ్లం అట్లా గచ్చిపోలి కాడ రిలయన్స్ షోరూమ్ అది రిలయన్స్ అంటే రిలయన్స్ వాళ్ళది సూపర్ మార్కెట్ ఉంది అక్కడ వెళ్ళి బట్టలు అవన్నీ రిష్కా వీడియో కాల్ చేశాను ఏం కావాలి ఏం కావాలి ఈమె పక్కకి వెళ్ళి ఈమె షాపింగ్ చేసుకుంటుంది నేను ఎంత అయింది అమౌంట్ బషీర్ ఇరు అంటే అడు కొట్టేశాడు ఇంటికి వచ్చిన తర్వాత ఎనభై వేలు అయింది బిల్లు ఏమైంది ఏమైందంటే నాకు కొన్ని షూలు చరణ్కి కొన్ని షూలు రిస్క అమ్మకి కొన్ని షూలు బ బట్టలు నా భార్య ఇంతవరకు ఏం నాకు ఇది కావాలని అడిగింది లేదు పాపం గుడ్ మార్నింగ్ ఇసుకమ్మ మమ్మీకి కూడా ఒక బ్యాగ్ పొంది ఏది బ్యాగ్ చూడు అంటే ఆ మీద హాస్పిటల్ పోడ్ నర్స్ పాపం బ్యాగ్ ఉండాలి దాంట్లో డబ్బులు వెళ్ళాలి కదా ఇది ఇది తీ అంటే తీసానమ్మ నేను షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు లైట్ మంది వేసుకుని కారులో నేను ఇప్పుడు ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను మంది వేసుకొని ఆ రిలయన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు రాకేష్ మాస్టర్ ఫోటోలు కావాలి రా రా తమ్ముడు రా బ్రదర్ వాళ్ళు 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 ఆ కాంప్లెక్స్ మొత్తం కలిసిపోయారు ఈ పర్చ పర్చేసింగ్ జరుగుతూనే ఉంది బషీర్ గారు చేస్తున్నాడు పాపం వాడు తప్పేమీ లేదు ఈమె ఎగబడి 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 ఇది ఇల్లుకి ఇల్లు మొత్తం కార్లో వేసుకొని వెళ్ళాం వర్షం పడుతుంది మాస్టర్ కాసేపు ఉండరు అంటే వాడే డివైడ్ చేసి ఇది రిస్క్ అమ్మది ఇది ఇచ్చారు ఇది మీద నా భార్యకి ఇచ్చిన బ్యాగ్ కూడా దొంగలు ఇచ్చి ఇప్పుడు మెడలో వేసుకొని తిరుగుతుంది ఆ బ్యాగ్ ఏ ఇది నేను తీసుకున్నాను మా రిస్క్ అమ్మ కాదు అంటే ఇది మా అమ్మకి ఇది నా మా నేను తీసుకున్నాను మొత్తం షాపింగ్ చేసుకున్నావు ఇరవై ముప్పై వేల రూపాయలు సరుకును నువ్వు లాగేసుకున్నావు ఏంటమ్మా ఇవన్నీ న్యూస్ నీకు కావాలంటే నేను మా లోపల లోపలుందమ్మా ఎప్పుడొచ్చినా అమ్మ పక్కన పడుకోమ్మ రిష్కమ్మ అంటారు పాపం వాళ్ళకి తెలుసు తల్లి ఎవరు నా తండ్రి ఇంకొక ఆమెతో ఉన్నారని ఆ బిడ్డలకి తెలుసు చరణ్ జీర్ణించుకోలేకపోయాడు మరి నన్ను ఎవరు పట్టించుకుంటారు మీ అమ్మ రావద్దనింది మీ అమ్మమ్మ రావద్దనింది ఇంత బతుకు బతికి నన్ను ఎవరన్నా ఆమెని నేను కామంతో నేను చూసి నేను అలాంటి అయితే మంచి అంధగతనే చేసుకు ఈ అందగత్త అంటుంది మరి అందరికీ తెలుసు నేను అందమైన మనసున్న ఆప్యాయతంగా అన్నం పెట్టిన అమ్మ అన్నాను అరే మీరు ప్రియురాలు అనుకోండి అది కూడా అంట కానీ ఆమె నాకు పట్టడం అన్నం వేడిగా టైం టు టైం పెట్టింది కనుక కొన్ని నెలలు ఎవరూ లేకుండా నిన్నటి అన్నం కూడా ఏదో అంత దీని ఉన్నానే అన్న ఉద్దేశంతో నేను ఆమెని చాలా నెచ్చిన పెట్టుకున్నా ఆమె ఇంకా అర్థం చేసుకుంటుందని షూటింగ్కి వస్తాను సారు రెండు వేల మంది గోవుల దొడ్డి నేను అప్పుడు వసే రామలమ్మ చేసిన ఏరియాది అప్పుడు నేను డ్యాన్స్ డ్యాన్సర్ని అదే గోవుల దొడ్డికి వెళ్తే ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది అక్కడ మాస్టర్ని నాకంటూ రాకేష్ మాస్టర్ క్యారీ వ్యాన్ బస్సు దాంట్లోనే బాత్రూమ్ దాంట్లోనే బెడ్రూమ్ మేకప్ రూమ్ ఫ్రిడ్జు ఏదైనా వండుకోవాలి అంత స్థాయికి కళామ తల్లి ఒడిలో బ్రతికిన దానికి కూర్చో అమ్మ రిషికమ్మ కూడా నేను వస్తానంటే రిషికమ్మను కూడా తీసుకెళ్ళా నాకు ఇంత నటిస్తుందని తెలియదు రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు వ్యాన్ కార్డ్ కూర్చొని నేను అట్లా వస్తున్నాను పదాన్ని ఎవరు రాణి అని ఒక ఆడబిడ్డ వీళ్ళందరూ రోడ్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళిట్టు ఉంటే నువ్వు నువ్వు ఎక్కువ బస్సు జూనియర్ ఆర్టిస్టులు పాపం వాళ్ళు రోడ్ల మీద పొద్దున్న నాలుగు గంటలకు రెడీగా ఉండాలి రోడ్ల మీద కూలీ న్ చేసుకునే వాళ్ళ పరిస్థితి పాపం ఆ తల్లులు కూడా ఆ తండ్రులు కూడా నేను జూనియర్ ఆర్టిస్టులను కించపరచట్ల ఏబిసిడి గ్రేడ్లు ఉంటాయి ఇప్పుడు మాది ఏ గ్రేడు హీరో హీరోయిన్ పక్కన మాకు ప్లేట్లు టేబుల్ వేస్తారు చిప్ టెక్నీషియన్స్ మేము కెమెరామ్యాన్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడెక్కడో మూల ఒక పెడతారు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఇంతే పెడతారు ఈమె నా పక్కన కుర్జీ చేసుకొని టేబుల్ నా కూతురు ఎంత స్థాయి నేను ఆ మీద ఎంత గౌరవం నేను పెట్టుంటే ఏం లక్ష్మి భవన ఆమె మధ్యాహ్నం భోజనం చేసుకొని వస్తే క్యారీవ్యాన్ బస్సులో కూర్చొని తింటున్నాం ఎవరో వచ్చారంటని చూస్తే చెల్లెమ్మ దా దామా దా కూర్చో వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది ఒక జూనియర్ ఆర్టిస్టు క్యారీవ్యాన్ బస్సులోకి రావడం కాదు ఏదైనా చెట్టు కింద కూర్చోవాలి కాసేపు అట్ట పడుకోవాలి క్యారీవ్యాన్ బస్సులో ఆ ఏసీ చల్లగా ఆ తల్లి అటు చూసే అన్న మా లక్ష్మిని బాగా చూసుకుంటున్నా ఎక్కడెక్కడ తిరుగుతుంది నువ్వు చూసావు ఒక మైనర్ బాలిక ఈరోజు ఎందుకన ఆగుతున్నా నా కూతురు ఒక్క కేసు పెడితే చాలు విచ్చల విడిగా వీడియోలు పెట్టావు ఏమిరా రాకేషు నీ అంత తేలుస్తా ఏం లేదమ్మా రోజు నైటు మీకు చెప్పుకోలేక సిగ్గుపడ్డా మగోడైతే గుజ్జేసేవాడిని ఆడది ఆడది ఆడదే ఆధారం ఎన్నో తెలుసు నాకు ఆలయాన వెలసిన ఈ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి దేవుడితో పోల్చాడు ఒక రైటర్ ఒక ఆలయంలో దేవుడిని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఎలుగుతూనే ఉంటుంది అనే ఒక స్త్రీ పట్ల అపారమైన గౌరవంతో రాసిన ఆ రైటర్కి నేను దండం పెడతాను నాకు జన్మనిచ్చింది నా తల్లే నా తండ్రి అవ్వచ్చు నవమాసాలు తొమ్మిది మాసాలు కడుపులో పట్టుకొని మోసి పెంచింది నా తల్లి మా అన్నయ్య మా అక్కల పాలు దాగిన వాడిని నేను స్త్రీ అంటే నాకు గౌరవం ఉంటుందమ్మా ఈమె ఫోనుల్లో నేను మాట్లాడుతా అమ్మ నువ్వు నా కూతురు లాంటి దాన్ని అమ్మమ్మమ్మా అట్లా పోలీస్ కంప్లైంట్ నేను ఇక్క ఎక్కువ మాట్లాడును డ్రస్సులు కూడా ఏమి వేయను తిరుగుతుంది బెంగళూరులో ఎవడో నాకు డ్రస్సుల గురించి చెప్తా ఏందమ్మా ఇప్పుడే కూతురమ్మా అన్నావు మళ్ళా తిరుతున్నావు ఏంటమ్మా మీరు ఊరుకోసారు నేను ఎంత డబ్బులైనా ఖర్చు పెడతా ఏ బసేర్ ఆ వీడియో ఎందుకు రాకేష్ మాస్ చెప్తే తీసావు మళ్ళా పెట్టు అమ్మా ఎస్ఆర్కే నేను క్రియేట్ చేశా నేను పెట్టా మర్చిపోతున్నామ్మ నీకు అనవసరం నా డబ్బులు నా ఇష్టం నా ఛానల్ నువ్వు పెట్టిస్తే నా ఒళ్ళు వంపు సొంపు నా వంటలు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేశారు ఎందమ్మా అట్లా ఒకరోజు నైట్ పదకొండు గంటలకి మందు తాగుతూ కూతురు గుర్తు వచ్చింది ఈమె పెట్టే టార్చర్లకి భార్య దగ్గరికి వెళ్ళలేను ఎందుకు వెళ్ళాలి నా ఉంది నా భార్య నా స్టూడెంట్ నన్ను ఇష్టపడి నేను మాట్లాడే మాటల్ని శభాష్ అనుకునే నాతో తలొంచి తాలిగట్టించుకుని అని నా ఫీలింగ్ అట్లా ఆలేట ఆశ్రమం ఇదే ఆశ్రమం అన్నకి నాకు బాధ కలిగినప్పుడు ఫోన్ చేస్తాను ఈయన నైట్ అంతా మేలుకుంటాడు ఈ బిచ్చగాయని పోలీసు వాళ్ళు పట్టుకొచ్చితే స్టాంప్ వేసి వీళ్ళని వీళ్ళకి భోజనం పెట్టి అదే రాసిస్తాడు అన్న ఇట్లా పరిస్థితి అన్న కూతుని చూడాలని ఉందన్న రిస్క్ అమ్మ అంటే నాకు ప్రయాణం ఎవరు అదే నీ కూతురు ఎక్కడెక్కడ దిగుతా దానికి షుగర్ ఉందంట అది పొయ్యే కాలం వచ్చింది ఏ మరికాస్తా ద అనింది అని బూట్లు నా గుండుకు వేసి కొడుతుందమ్మా డోర్ ఓపెన్ చేసేసింది మన ఇల్లుంది కదా మనికొండ ఆ లిఫ్ట్ కాడికి వెళ్ళి రారా రారా కూతురు కావాలరా నీకు నా కూతురు అమ్మ నీ భార్య నిన్ను వదిలేసింది నీ కూతురు కొడుకులు నీటి దగ్గర డబ్బులు దబ్బుతున్నారు రారా అని మళ్ళీ బూట్లతో కొట్టేది మళ్ళీ ఆ లిఫ్ట్ కాడికి వెళ్ళి కొట్టు రక్తం కారాలి నాకు కారితేనే పోలీసు వాళ్ళని పిలుస్తాను చుట్టుపక్కల వాళ్ళు కేసు పెట్టిస్తాను ఏందిరా ఇది పోలీసు వాళ్ళకి భయపడే ఇది కాదు ఏంటి ఇది పెద్దది తీసుకెళ్తుందని లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకున్నా ఏ సారో డోర్ది నువ్వు ఊరేసుకోకు మంది వేసుకుంటున్నా ఈ రోజు నుండి చెప్తున్నా నేను డోర్ తీస్తే చంపేస్తా నేను డోర్ తీయకుండా ఎందుకున్నానంటే నువ్వు ఇంకా ఆరు నెలల్లో ప్రజలకి నీ జాతకాలు తెలిసిపోద్ది ఆరు నెలలు కసితో బ్రతుకుతున్నా కా నా వంట నేను తింటా చూశారు మీరు ఆ వీడియోలు నా వంట నా ఇష్టం మార్పు చెందిన వాడే మనిషి అని పచ్చి మాటలతో నేను వండుకుంటున్నా సార్ ఆయన వండుకుంటున్నాడు ఆయనకి నాకు సంబంధం లేదు పెడుతున్నావు ఎవరిని పాపం ఎవరు దుర్గా అనే బిడ్డని పెరుగు పచ్చట్లా పెద్దమ్మని ఇంకొకరిని ఇంకా తిట్టుకో మగోడు కాదు రాకేష్ మాస్టర్ చెప్పుకో టైం రావాలి పంచదు రావాలనుకున్నా రావాలనుకున్నా అది ఏందో కారు నుండి వచ్చింది పాపం ఆ వానర్కి నేను ఖాళీ చేస్తున్నాను బాబు అన్న ఎదురు రాకేష్ గారు ఖాళీ చేయకండి వాచ్మెన్ నువ్వు ఆ వానర్వే ఆడు ఒక ఆటో రెండు బైకులు పెట్టుకుంటున్నాడు నేను కారు ఎక్కడ బయట పెట్టుకోను సార్ మరి ఆ రోజు కారుకి పార్కింగ్ అని నువ్వే చెప్పావు అన్నాను సార్ వాచ్మెన్తో మనకు గొడవలే అదే నా అదృష్టం అది అన్న ఫోన్ చేసినప్పుడు ఈమె నేను నిద్రపోతుంటే ఇట్లా వాచ్మెన్కి మాకు గొడవ అయింది వానరు ఖాళీ చేస్తానంటే ఈయన విన్నుకు ఫోన్ చేశాడు ఈయన ఊరుకోండి నాకు ఏదైనా అయితే అల్లుడు ఇట్లా జరిగిందంటే మామా అని ఫోన్ చేస్తే పడుకో ఉన్నారన్న పొద్దున్న నాకు ఫోన్ చేయించంటే నేను చేశాను ఎందుకు మామా మన ఇంట్లో ఉంది కదా సన్ సిటీ ఉన్న పలంగా ఖాళీ చేయాలి కదా వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఈమెకి ఏటీఎంలు ఇవన్నీ టైట్ అయిపోయింది ఎందుకు మణికొండలో ఉన్నంతప్పుడు ఈమె రాజు ఈమె మంత్రి అక్కడ ఏమి దొరకేమో అంత దొరకవు నాకు మందు కావాలన్నా ఏటీఎం కావాలి దూరం వెళ్ళాలి దూరం వెళ్ళాలి దూరం వెళ్ళాలంటే విన్ను నేను వెళ్తా లేమ్మమ్మ లేదు మా అప్పటికి శాంసారామా గారు కూడా వచ్చిన్నారు వెళ్ళి ఏటీఎం తీసుకొని టక్కని మళ్ళా విన్ను జోబిలో పెట్టుకునేవాడు ఇవన్నీ ఆల్రెడీ ఆలెట్ అన్నకి తెలిసిపోయింది అమ్మ తెలిసి ఏటీఎం డ్రాలు మొత్తం జగ్ 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 సో ఎప్పుడైతే ఏటీఎం విన్ను చేతికి వెళ్ళిందో స్వామి అనేసి మా మామయ్య అసిస్టెంట్ చేతికి వెళ్ళిందో ఇక అక్కడ టైట్ అయిపోయింది పక్కింటి వాళ్ళు ఇక్కడే వాళ్ళు ఎవరు మాట్లాడరు అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు అది బిల్లాస్ లాగా మంచి అఫిషియల్ ఏరియా చీకట పడితే ఈ ఇంట్లో వాళ్ళు రారు ఆ ఇంట్లో వాళ్ళు రారు కుక్క బొగ్గు ఉంటుంది ఎవరిని వస్తే అంత నీట్గా ఉంటుంది ఇలాంటి తరుణంలో ఈమెకి స్టార్ట్ అయ్యింది తిరుపతి వెళ్ళే టైంలో సార్ నీ కాలు మొక్కుతా నన్ను తిరుపతి తీసుకెళ్ళంటే పోనీని తీసుకెళ్తే ఇక రిషికమ్మ లైన్లో ఏ నరుకుతా ఏంది నరికేది అని బూతులే కారులో విన్ను ఏంది మామ ఇది ఏంటంటే ఏడు ఏడేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ కాడ ఆపండి మొత్తం అందరూ నన్ను పట్టుకొని లాగుతున్నారని చెప్తాను నన్ను తాగిన మత్తు నాకు మొత్తం వదిలేసింది ఎట్లా కాదు బీర్ బాటిల్ పట్టుకొని ఎట్లాగ మా మామ ఆడ విన్ను డ్రైవింగ్ విన్నో పద అన్న అంత తెలుస్తా తిరుపతి నుండి వెళ్ళిన తర్వాత ఎవడోడు వస్తాడు నా ఇంటికి రమ్మని చెప్పు నీ కూతురు అది రమ్మను కాలు ఇరుస్తాను ఏం లేదు కాంగా ఉండి బీరుకు బుడకూడవ తెప్పి నిద్రపోవాలి నేను ఏంది ఇది ఇట్లా మాట్లాడుతుందను తిరుపతి వెళ్ళాం వాళ్ళు గెస్ట్ హౌస్ ఇచ్చారు ఆమెకు ఒక రూమ్ ఇచ్చేసి నేను మామయ్య విన్ను ఒక రూమ్లో మామయ్య నేను పడుకొని మామయ్య నాతో ఏం మాట్లాడలేకపోతున్నాడు పొద్దున స్నానం చేసుకున్నాం అక్కడ చీఫ్ గెస్ట్గా వెళ్ళాను మినిస్టర్స్ వాళ్ళు సినిమా కారు కళాకారుడుగా నేను ఇంకొక హీరోయిన్ తమిళనాడు హీరోయిన్ వెళ్ళాము అక్కడ పూజారులు అందరూ నమస్తే గారు అన్నారు నేను తాగుతానే తెలుసు పాపం వాళ్ళు పెద్ద పెద్ద పీఠాధిపతులు రాకేష్ మాస్టర్ గారు నమస్తే మీ మెంటాలిటీ నాకు ఇష్టం మూడు సంవత్సరాల నుండి మీ నెంబర్ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఈరోజు మీరు వస్తున్నారని హ్యాపీగా వచ్చాం అక్కడ నుంచి నన్ను అందరూ తీసుకెళ్తూ ఇది అనేటప్పటికీ ఈమె పూజారిని పిలిచి వశీకరణ దిగ్బంధం చేయాలి ఇతన్ని నాకు ఒక తాయిత ఇవ్వండి వాళ్ళ భార్యని పిల్లల్ని పేరే ఎత్తకూడదు వాళ్ళు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నారు ఆయన ఆయనకి భక్తులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాగం అవన్నీ చేపిస్తూ మీ భార్య పేరు ఎస్ లక్ష్మి ఈమె కాదు ఈమె కనక లక్ష్మి పేరు కూడా లక్ష్మి నా భార్య పేరు లక్ష్మి అదే నా పేరు ఎస్ రామారావు నా కొడుకు పేరు ఎస్ చరణ్ తేజ్ నా కూతురి పేరు ఎస్ రిషిక మీ గోత్రం గోత్రం ప్రజలు బాగుంటే నేను బాగుంటా అనే అనేది నాకు గోత్రాలు ఏమి ఇష్టం ఉండదు పక్క తీసుకెళ్ళి భార్య నేనండి నా పేరు ఎత్తట్లేదని ఇంకొకరికి చెప్తా ఉంది మామయ్య అమ్మ అక్కడ మాట్లాడ అక్కడమ్మా విన్ను కోపం వచ్చింది ఏ ఎలా అతలకి ఏదమ్మా ఆయన యాగం చేపిస్తున్నారు ఆయన చేతుల మీద ఎవరి మీద చేయించాల నా చేతుల మీదే చేపిస్తున్నారు వాళ్ళ యొక్క ఆశ్రమంలో భార్య నేను నన్ను పక్కన కూర్చోబెట్టుకో మామయ్య మామయ్య నేను చూస్తాను మామయ్య నువ్వు కూర్చున్నా పక్కన నన్ను మా నాన్నగారు అన్నాను మా మామయ్య అయినా నేను నా తండ్రి తర్వాత మరి తండ్రి యాగం అయిపోయింది అక్కడి నుంచి కొండకెళ్ళాం కొండకాలు హాయ్ అండి నేనండి కొండకొచ్చామండి నా పరువులు తీసింది కట్ చేస్తే కాళాశ్రి వెళ్ళాం కాళాశ్రి గార పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఆ శ్రీకాళ కాల్తో రాకేష్ మాస్టర్ వస్తున్నారని నలుగురు కానిస్టేబుల్ వచ్చారు నన్ను లోపలి తీసుకెళ్తా అంటే సర్పయాగం అని ఒక చేస్తారు మా మావయ్య మా మామయ్య మనవుడు కూర్చున్నారు విన్ను కూర్చున్నాడు విన్ను పక్కన అమ్మ కూర్చుని డబ్బులు నన్ను అడిగింది ఇప్పుడు నా నాకు వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లోనే ఇస్తున్నా చూసింది చూసింది ఆ పోలీసు వాళ్ళు అందరి వాళ్ళ పక్కన కూర్చున్నాను నాకు ఇవన్నీ ఇష్టం ఉండదని నేను దేవుని దేయాలి చేయాలి లెగ్స్ వచ్చింది మీరు రండి నేను డబ్బులు ఇస్తాను భార్యాభర్త లేడు కూర్చోడు నువ్వు నా భార్య ఏంటి నేను నీ భర్త ఏంటి సహజమే నీ భర్తని పూజించు నీ కూతుర్ని పూజించు నీ మనవరాలను పూజించు నేను రాను ఎంత తెలివో అవన్నీ వీడియోలు తీసుకోవడానికి అక్కడ నుంచి ఇక హైదరాబాద్కు వచ్చేటప్పటికి నాకు ఆకలిగా ఉంది ఇది లేదు ఏం మాట్లాడాల నేరుగా ఇంటికి వచ్చిన తర్వాత ఇన్నో స్నానం చేసుకొని నాకు మందు కావాలి ఉన్నాను రామమ్మ అన్నాడు కారులో వెళ్ళి మందు తీసుకొని ఆ వర్షంలో కారులో కూర్చొని తాగు పత్తనానికి దగ్గర వచ్చింది మేము మేమన్నీ చూస్తున్నాం అమ్మ నాకు అర్థమైంది చెప్పి చూద్దాం అమ్మ ఆయనకి టయానికి అన్నం పెట్టు నీ వీడియోలు నువ్వు తీసుకో చెప్పి చూద్దామని మామయ్య అందరూ చూస్తే ఇది అది ఇది మామయ్య అల్లుడు నేను బయలుదేరుతున్నా ఆయన ఇంత టార్చర్ చేస్తూ నేను ఊరు వెళ్తున్నాను వచ్చిన తర్వాత నేను అంతు తేలుస్తాను అని ఏం తేలుస్తా అన్నా నీ భార్య పిల్లలు మొత్తం నాశనం అయిపోతారు ఏ పోయే అవతలకేమన్నా విన్ను నమ్మా ఇదేంది ఇట్లా మాట్లాడుతుందామే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా నువ్వెవరు నీ ఇల్లు కాపితే ఇంకొకరి ఇల్లు పదా ఇల్లు ఖాళీ చేయను నేను చేయను అన్న కట్ చేస్తే విన్నుని కులం మీద పెట్టి తిట్టేసింది ఆయన మెట్లెక్కి కాముగా వాళ్ళ భార్య కూతురమ్మ ఏంటిది పక్కంటి వాళ్ళు 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 ఎందుకు తొంగి చూస్తున్నారంటే నేను నేరుగా విన్ను దగ్గరికి వెళ్ళిపోయాను అప్పుడు రాత్రి పదవుతుంది అవుతుంది కామ్ కూర్చున్నా చెల్లమ్మ కూతురమ్మ నేను ఆలేట్ ఆశ్రమంకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఒక వారం ఆడు ఉండి ఆ నెలపు విన్ను ఫోన్ చేశాడు ఆలెట ఆసనం మామ ఇట్లా మామని తమ్ముడు నువ్వు ఇమీడియట్గా వచ్చేసి అన్నాడు వస్తా నేను విజయవాడకు కూడా వెళ్తున్నాను ఒక మూడు నెలలు అక్కడ ఉంటాను మామయ్యతో నా వల్ల కావాలి లేదు విన్ను ఒకసారి పైకి రామమ్మ అని ఫోన్ చేశాడు ఏ ఎందుకు రావాలి నేను రామ్మ మాట్లాడదాం వచ్చి కూర్చో ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇలా ఉంటే ఇక్కడ సిఐ కూడా ఇక్కడే ఉంటాడు నువ్వు రోడ్లోకి వెళ్ళినా అరుస్తున్నావే ఇదేమన్నా అరుస్తా రోడ్లోకి వెళ్ళి అరుస్తా బట్టల జింపుకుంటా అమ్మా అయితే ఖాళీ చేసాడు నువ్వేందు నాకు చెప్పేది దా ఏయ్ పోయే కుక్క అన్న పోయే కుక్క అమ్మాని మర్యాద ఇచ్చా కుక్క కన్నా దారుణంగా చేస్తున్నా కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది పోయే నేను విజయవాడ వెళ్తాను పో కిందకు పోయింది ఒక అరగంట సారు కిందకురా భోజనం చేయను నీ భోజనమా అవసరంలా నేను నైట్ నైట్ వెళ్ళిపోతున్నాను కిందకి వెళ్ళాను మామాకి ఫోన్ చేస్తున్నా వస్తున్నాను నా రూమ్లోకి వెళ్ళి నేను గిరి ఆమెకు మాస్టర్ రూమే ఇచ్చా లాస్ట్కి పాపం లేచి నేను ఊరు వెళ్తున్నాను నువ్వు ఏడగన్నా వెళ్ళు నేను ఖాళీ చేస్తున్నాను నువ్వు కూడా ఖాళీ చేసేసి చేసుకోబోదు ఇంకా అక్కడి నుండి నాకు అన్నం పెట్టాలి ఎవరు లేరు విన్ను విన్ను భార్య వచ్చారు బాబాయ్ పస్తులుంటే ఎట్లాగా ఆపరేషన్ అయింది కదా ఇది తిను అని ఒక వీడియో ది తల్లి మీ ఛానల్లో పెట్టుకోండి అమ్మ తప్ప వాళ్ళు వంట వార్పులు పెట్టుకున్నారు ఆ ఛానల్లో పెట్టుకున్న కూతురు అన్నం పెట్టిందనే ఆనందం ఆ వీడియో చూసి ఇంకా ఏంటి ఆమెను కూడా విన్ను చూశాడు చూశాడు ఆశ్రమం ఉన్న ఈయన ఎస్సీఏ సొంత మేనలుడు రక్త సంబంధం వాళ్ళు బంధువులు అన్నీ చూసేశారు ఎట్లా మీరు ఊరుకుంటున్నారు అంటే రాకేష్ మాస్టర్ ఆ ఇంట్లో ఉండకూడదు నేను వస్తాను నేను తీసుకెళ్ళిపోతాను మళ్ళీ రహమత్ నగర్ ఇందిరాగాంధీ ఇందిరానగర్కో తీసుకెళ్ళి కుక్కకి బెల్ట్ వేసినట్టు అప్పుడు ఆ అన్నకి వాయిస్ రికార్డింగ్ అన్నీ నేను మళ్ళీ ఇస్తానమ్మా ఇంకో పది రోజులు మళ్ళీ సుమంటి నీకు ఇస్తాను ఆ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు నేను వదలకూడదు ఎందుకు వదలకూడదు అంటే చాలా చప్పగా ఉంటుంది ఇప్పుడు రసపట్టు ఉంది నువ్వు ఎక్కడెక్కడ దొరుకుతావో అక్కడక్కడ చేసి నువ్వేమేం పెట్టావు ఆడున్నాడు చూడు విన్ను ఎస్సీ ఎస్టీ కింద ఆయన వెళ్ళిపోవచ్చు వద్దు అల్లుడు ఆగు 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 నేరుగా వచ్చింది నన్ను కొడతారు వాళ్ళు కొడతారని వాడు ఎవరితో సపోర్ట్ చేసుకొని వచ్చి ఒక ఆడతల్లి వస్తే టీ ఇవ్వడం తప్ప ఆమెతో పాటు ఒక ఆమె వచ్చింది మోస్తున్నారు ఇంకా వాడు రాలే ఎవరు రాలేదు నేను బాల్కాన్లో కూర్చున్నా బాబాయ్ నువ్వు దిగకు ఆల్రెడీ ఒక ఆడియో ఉంది ఆలెట్ అన్నకి బాబాయ్ గారు బాబాయ్ గారని ప్రేమతో చూడండి బాబాయ్ గారు మీ అల్లుడు అన్నాడు వాడు నేను ఇంట్లోకి వాడు కానీ నా మీద చెయ్యి వేసాడా అంటే అన్ని తిట్టేసింది నువ్వు రా బాన్ చద్ ఎస్సే ఎస్టీని దిడతావా గుండు కొట్టించి నీకు బొక్కలు వేపిస్తా మమ్మల్ని తిడతావా అది ఆమెకి మైండ్లో ఉంది ఏ వీళ్ళు కొడతారేమని ఒక ఆమెను తెచ్చుకునింది నేను మిదిపైన ఉన్నా ఆడియోలో కూడా చిప్పుకొని కేసు పెడతానండి విన్ను మీద అందువల్ల విన్నును కూడా నువ్వు కామ్గా ఉండు విన్ను అని నేను అన్న లేదు మామ నేను ఎందుకు అంటాను కూతురు అనిది వద్దు కిందకి వెళ్ళి నగలు మొత్తం బీరువాలో పెట్టుకోంది అది చేసుకునేది ఆ అమ్మాయి మాస్టర్ గారు ఒక ఫోటో కావాలని మీ అభిమాని నేను కానీ మా చెల్లి కానీ మా జూనియర్ ఆర్టిస్టులు అందరూ మీ మీరు మాట్లాడేది ఎందుకమ్మా ఇట్లా గొడవ చేసుకునింది అనేప్పు కూతురమ్మని టీ ఇచ్చిందమ్మా టీ తాగని వాడితో పడుకున్నావా ముద్దులాడావా అని చెప్పి వీడియోలు కూడా ఉన్నాయి రాకేష్ గారితో పడుకున్నావా ఏమ్మా ఎన్నో కష్టాలు పడి బహుబలి వినయి కష్టపడి రూపాయి రూపాయి రెండు వందల యాభై రూపాయలతో ఎనభై రూపాయలతోనూ వచ్చానని మీ ముందు కళ్ళల్లో నిలబెట్టుకున్నాడే నోరెట్ నోటికి ఏది వస్తే అది పలికి ఈరోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మూడు నెలలు మాత్రం నాకు టైం కోసం వెయిట్ చేసిందేమో మీకు కూడా ఎక్కడైనా చెట్టుగా చెప్పానా చోట మాత్రం ఏడ్చాను నాకు అట్లాగే బిఎస్ గారికి ముందు కూడా ఏడ్చాను అమ్మ రాకేష్ మాస్టర్ లేకపోతే మీరు ఎవరు మీరు ఉంటారా అనేసి మీరన్నారు మీ మాట ఆయన అన్నాడు ఇంత తెలిసి కూడా మళ్ళా మొన్న నా కూతురు తిట్టింది ఇప్పుడు మళ్ళా సారు నిన్ను నేను చూసుకుంటా నీ మూతి ఇట్ అయిపోయింది సారు ఇవే నువ్వు చెప్పేది నీతోనా చావనన్నా చేస్తాను కానీ నీతో నేను నీ పట్టిన అన్నం కూడా తిన్నాను ఎందుకంటే నువ్వు విషం కలిపి పెట్టావు అనేది ఇప్పుడు అర్థమైంది నా డబ్బులతో ఉండి నాదిగడ ఎన్నో దొంగలు ఇచ్చాయి ఆ దొంగతనం అనేది ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా కనబెట్టాడంట నా వస్తువులన్నీ పోయాయి నా బూట్లు నా సిలిండర్ ఇప్పటికే ఆమె ఇంట్లోనే ఉంది సిలిండర్ మళ్ళా ఒక వీడియో ఏదో పెట్టారు బాబాయ్ ఒక వీడియో చూశాను నేను ఎవరు పెట్టారో తెలియదు ఆ వీడియో మరి అర్ధరాత్రి పూట నన్ను బయటికి గెంటేశారు దీనికి అంతటి కారణం బాహుబలి వినయే నేను నడు రోడ్డు మీదకి వచ్చేసాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు ఎవరు పెట్టారో మరి ఆవిడ పెట్టిందో ఇంకెవరన్నా పెట్టారో మరి తెలియదు ఆవిడ పెట్టిందో ఇంకొకటి అంటే అదే వీళ్ళందరూ కలిసి నన్ను బాబాయ్ అంటూ ఉన్నవాడు పాపం చరణ్ బిడ్డ పాపం రాఖీ ఉన్నాడు నేను ఉన్నామ్మా మీకు అనేసి ఆమె ఆటో ఎక్కేటప్పుడు సాయంత్రం నాలుగు నాలుగున్నర వెళ్ళిపోయింది ఒక ట్రాలీ వెళ్ళిపోయింది రెండో ట్రాలీలో పాపం బాహుబలి వినయ్ అన్నీ బిట్టి ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా మరి అర్ధరాత్రి బయటికి పంపా ఇక్కడ జరిగింది జిక్స్ ఈవి వెళ్ళిపోయి ఓనర్ గారికి రాకేష్ మాస నాకు మోసం చేశాడు నేను మూడో భార్య అని ఆ భార్య అని నాలుగో భార్య అని అవసరం అనికో వానరు ఏమండి మేము ఇల్లు అంటే సరే అమ్మా నేను కూడా సినిమాలో కో డైరెక్టర్ని అని అన్నాడంట ఆయన అన్నడో నేను చూడ రాకేష్ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు లేదు సినిమా ఫిల్డ్లో ఎందుకంటే నేను అంత ఇదైపోయాను కదా కో డైరెక్టర్ తెలుసు సీనియర్ డైరెక్టర్లు కూడా తెలుసు రాకేష్ మాస్టర్ నా పేరు వాడుకునింది ఆయన ఏదో ఇల్లు ఇచ్చాడు నువ్వు బాహుబలి అనే ఇంట్లోనే ఒక పుణ్యాత్ముడు నాకు ఇల్లు ఇచ్చాడు ఆ ఇంట్లో నేను ఆల్రెడీ పది రోజుల క్రితమే ప్లాను ఆ ఆడియోలు కూడా నేను ఇస్తాను మీకు ఓకే ఇప్పుడు మీకు ఓన్లీ శాంపులు మాత్రమే ఇది క్లైమాక్స్ కాదు క్లైమాక్స్ భారీ ఎత్తున ఉంటుంది కేజీఎఫ్ అవుతారు సినిమా కూడా పనికిరాదు అతను దగ్గరికి వెళ్ళి లగేజీలు పెట్టేసింది ఒక ట్రాలీ లగేజీలంతా లోపల పెట్టింది ఆయన ఊరుకుంటాడా వాళ్ళ కొడుకు ఊరుకుంటాడా టిక్కు 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 యూట్యూబ్ ఉంది కదా హాయ్ అండి నేనండి హైదరాబాద్ నమ్మనండి తెలుసు ఆ టైపులో ఆ వీడియోలు అన్నీ బయటపడ్డాయి ఒక ట్రాలీ సరుకులే ఇల్లుకు జాలట్ల రెండో ట్రాలీ వచ్చేటక పటో లాగో లాగో పట్టు అంటే అమ్మా నమస్కారం నువ్వు ఖాళీ చేయి తల్లి మాకొద్దు మా అబ్బాయి వేరే వాళ్ళకి ఇచ్చేశాడు ఆమె చెప్పింది ఓహో ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ఇంట్లో కూడా లేదైతే ఆవిడ వాళ్ళు ఆపేశారు ఆపేస్తే మా తప్పు ఏంటి నువ్వు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చావు డబ్బులు మొత్తం డ్రెస్ కూడా ప్యాంటు షర్టు మళ్ళీ ఇక్కడ అక్కడైతే చీరతో వచ్చింది నువ్వు రూమ్లో వేసుకొని అంత లగేజీలు కొట్టేసి అంత తీసుకొని నా సిలిండర్లు మొత్తం మోసుకుంది నాలుగున్నరకి అచ్చరాలు నాలుగున్న ఆ వీడియో చూడండి మంచి సూర్యుడు వికసిస్తూ ఉంటాడు మబ్బు మూసుకునే ఉంది వర్షం పడలేదు ఇప్పటికీ ఒక మిర్ర ఒకటి సాంకాల పెట్టుకుని రోడ్లో ఏది దొరికితే అది చేసుకుంటుంది ఇంట్లోకి అవన్నీ వేసుకొని ఆటో ఎక్కింది ఆ ఆటో అప్పుడు ఎంత చీకటి ఉంది నాలుగున్నర నేను రెండు అని చెప్పను అబద్ధం నాలుగున్నరకి నాలుగున్నరకని వెళ్ళిపోయినా ఆమె రాత్రి పన్నెండు గంటలకు నన్ను రోడ్లో ఉన్నానంటే తప్పు ఎవరు నాదే ఆమెదే బాహుబలి వినయదా నోటి దోలతో అక్కడ నువ్వు ఈ రోడ్లో దొరికిన చెత్త చెతారాలు అసలు మొత్తం మన్ మన్ను మసాలం మొత్తం తీసుకెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆయనకి భయపడ్డాడు లగేజ్ చూసి భయపడ్డా లగేజ్ చూసి ఈమె తీరుని చూసి అందరికీ ఏం చెప్పింది మహిళా మండలకి ఆయనకు ఫోన్ చేసి రాకేష్ మాస్టరు ఇల్లు ఖాళీ చేయించండి అని ఆయన అంట ఆయన ఎవరో కూడా నాకు తెలియదు సరే ఆయన ఇంటికి వెళ్దాం పదండమ్మా నేనేమన్నా ఫోన్ అండి మిమ్మల్ని బెదిరించినానా చెప్పండి నువ్వు చేసే పనులకు నేను అంటానే ఉంటా సేయ్ మీతో అనకూడదు ఉప్పు కారం పెట్టి కాకులు గేస్తుందంట నూనె ఫ్రై చేసి నువ్వు అన్నీ తిట్టుకుంటావు అంటే మనకి ఇల్లు ఇవ్వరమ్మా ఎవరు అన్నా నేను ఎవరిస్తారు రే ఇలా తిట్టుకునేదానికి ఇల్లు ఎందుకు రా బాబు అనుకునే పరిస్థితి వస్తుంది నీ చేతలారా నువ్వే చేసుకున్నావు ఈరోజు రాకేష్ మాస్ నన్ను అర్ధరాత్రి రోడ్ల మీద పెట్టే తప్పమ్మా అది ఎవరైనా సరే నా తల్లైనా నా అక్కైనా నా చెల్లైనా నా తోబుట్టు అయినా పరాయి స్త్రీ అయినా సరే అర్ధరాత్రి నడి రోడ్లో వదిలేసి నేను ఇంట్లో పడుకోవడం చాలా తప్పు చేసింది నువ్వు నటించింది నువ్వు నువ్వు ఇన్ని వీడియోలు వాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు నువ్వు లగేజీల మీద లగేజీలు తీసుకెళ్ళి ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా అన్నీ వేసుకొని వెళ్ళిపోయావు ఒక్కటి నాకు ముంచ రెండు బోగులు ఒకటి ఇంచో ప్లేట్లు రెండు గెరిట్లు మొత్తం తీసుకెళ్ళిపోయావు మిక్సీలు కానుంచి సిలిండర్ వరకు చెక్క డబ్బాలు కూడా తీసుకెళ్ళావు నాకు ఏమీ ఇవ్వలేదు ఆవిడ వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకున్నారా ఆమె వచ్చేటప్పుడు రెండు అట్టపెట్టెలు రెండు డబ్బాలు బ్యాగ్ అంతే ఒక చిన్న సిలిండర్ సరే నేను మగవాడిని మళ్ళీ మగోని కూడా కాదనింది కదా పాపం ఆడియోలు అన్నీ ఇస్తానమ్మా అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇచ్చాను అనుకో ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తా కోతులు పట్టేవాడు ఉంటాడు కోతులు పట్టేవాడికి ఏం పని కోతులు పట్టుకొని దొర రాజు వచ్చాడు ఆ కర్రెత్తుకో దండం పెట్టు అంటే దన్నం దానికి శిక్షణ ఇవ్వాలి కానీ కోతి ఎంత తెలివైంది చాలా తెలివింది కోతి మనం ఆ రూపంలో నుండి వచ్చిన వాళ్ళమని మనం ఊహించుకుంటాం కోతి పోలికలు మన పోలికలు మ్యాక్సిమం కలుస్తూ ఉంటాయి ఆ కోతికి డ్రై ఫుడ్ అంటే బాగా ఇష్టం ఒక కొబ్బరి బోండం ఉంది ఆ కొబ్బరి బోండంలో ఒక హోల్ పెట్టి ఆ నీరంతా తీసేసి దాన్ని క్లీన్ చేసి ఎండబెట్టి డ్రై ఫుడ్ అంతా దాంట్లో ఆఫ్ వేసి మట్టిలో పాతి రాకుండా దాన్ని సెట్ చేసి వదిలేసాడు కోతులు మెల్లగా ఆ వాసనకి అవి వస్తాయన్న డ్రై ఫుడ్ తినడానికి వచ్చేసి అలా అలా చూస్తుంది ఆడ చెట్టు కింద కూర్చోమంటాడు లొంగి వేసుకొని ఒక బీడి తాగుతూ ఏంటిరా కథ అనేసి సో ఈ కోతులు ఏమనుకుంటారు పిచ్చిన కొడుకులు వాళ్ళు తినకుండా మనకు పెట్టారని చెప్పేసి ఆ కొబ్బరి బాండంలో చిన్న హోల్ ఉంది కదా హోల్లో చేసింది చూసింది ఎవరు రావట్లేదు పట్టి దానికి కావాల్సినంత పిడికిలు పట్టుకొని లవుతూ ఉంది రావట్లే చెయ్యి లేచి వస్తున్నాడు హై వాడు వస్తున్నాడు చెప్పి కిచుకు కిచుకులు లాగుతూ ఉంది చెయ్యి లాగుతూ ఉంది కానీ రావట్లేదు దాని కకృతి ఎంత అనేది అంటే పిడికి నువ్వు ఇట్లా చెయ్యి ఇట్లా పంపించావు పిడికిలతో తీసుకున్నావు వాడు వచ్చి పట్టుకుంటాడని తెలుసు కూడా నీ కకృతి ఇది మాత్రం నేను వదలను వదలను అనేసి ఆడవాళ్ళకి ఆడబడుచులకి పెళ్ళి టైంలో మన పాత సినిమాలో గాజులేస్తామండి గాజులేస్తామంటే గాజులు వేయట రానేసి సైజ్ చూసుకునేవాడు అమ్మ చెయ్యి ఇటు పెట్టు అంటాడు ఇట్ట పెట్టి ఇటు వేసేస్తారు తీయాలంటే మళ్ళీ ఇట్టు పెడితే ఎట్ట తీస్తారు అట్లాగే కొబ్బరి బండం నుండి ఉంటే చెయ్యి రావట్లే నీ కక్కులు అయితే ఎట్టైతే ఎట్టయితే పంపించావు అట్లాగే అది వదిలేసి ఇట్లా అన్నావు అనుకో నువ్వు గమ్యం నువ్వు జారచ్చు ఆమె ఇది నేర్చుకోవాలి అంటున్నా నేను నువ్వు దొంగతనాలు దోపిడీలు చేసి అమ్మ లక్కల్ని తిట్టి రాకేష్ మాస్టర్ని బదలము అక్క నువ్వు లైన్లో ఉండవు నేను వేసుకుంటా వాడు ఎవడు ఆ సిస్టర్ మీరు మాట్లాడండి ఆ సిస్టర్ ఆడు గుండు వగిలిపోద్ది గాజులో ఒకటి వేసుకొని కూర్చున్నా నేను హాయ్ ఆడు ఎట్ట అర్ధరాత్రి వదులుతాడు ఒక కోట వేసి నవ్వుకుంటున్నాను నేను ఎందుకు అర్ధరాత్రి వాడు వాడి లైన్లో కలపండి వాడు అంతూ తెలుస్తాం వాడు వాడు పిలకలేదు ఇప్పుడు అని అక్క ఆమెకి అమ్మ కనకలక్ష్మి మీరేం భయపడకు మా దగ్గర షార్ట్లు జర్కిన్లు అన్నీ ఉన్నాయి నేను అమెరికా నుండి పంపుతాను ఇప్పుడు ఒక పదివేలు పంపిస్తున్నాను ముసలం బట్టని చెప్పాగా కోతి పెట్టింది అక్కడ జరగని భూ ఆకర్షణ శక్తి ఒక యాపిల్ పండు పడినప్పుడే తెలుసుకున్నాడంట ఆయన గొప్పవాడు నేను కూడా సమాజంలో ఇలాంటివన్నీ చూసుకున్న రేపు పండాలి పాపం పండుతుందమ్మా అప్పుడు ఇక పాపం ఆ బిడ్డ బెంగళూరు బిడ్డ అసలు తల్లి కూతురు ఎట్లుంటారు ఉంటారు అంత అఫెక్షన్ అనమాట అమ్మా నువ్వేం భయపడకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకు నేను మాట్లాడుతున్నాను లాయర్ని పంపిస్తాను తిట్టేది తిట్టేశావు కేసులు పెట్టేశారు మళ్ళీ పాపం బెంగళూరు నుండి ఆ బిడ్డ మిషన్ కుట్టుకుంటుంది ఆ బిడ్డకు ఒక కూతురు భర్త ఎవరు వాళ్ళు బెంగళూరు మామత వాళ్ళెవరు అసలు వీళ్ళందరూ యూట్యూబ్లో ఒక గ్యాంగ్ ఓహో పాపం వాళ్ళని తిట్టి వీళ్ళు వీళ్ళని తిట్టి వాళ్ళు వాళ్ళని తిట్టి వీళ్ళు తిట్టుకోవడం నేనేమో మందులో కూర్చొని నిద్రపోయేవాడిని లేదా షూటింగ్కి వెళ్ళేవాడిని లేదా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని ఈ తిట్టుళ్ళు కార్యక్రమాలు ముదిరిపోయి ముట్టెక్కేసింది ఇప్పుడు ఆ మమత అనే బిడ్డ రాకేష్ మాస్టర్ దగ్గర నుంచి ఒక ఇరవై లక్షలు వస్తువు చేయాలి ఎందుకు పని మనిషి పని మనిషి జీతమే నేను జీతం ఏంటంటే నా ఏటీఎమే అంత జీతం ఆ ఏటీఎం గోకడం గోకడం గొకడం ఇంటర్వ్యూకి వస్తే ఒక ఐదు వేలు పదివేలు ఇస్తే దాన్ని కూడా గోకడం నేను తాగి వస్తే నా జోబిల్లో డబ్బులు ఉంటే దాన్ని కూడా గోకడం సరే ఇవన్నిటికి సాక్ష్యాలు అనేది లేకపోయినా సాక్ష్యం అనేది ఒకటి ఉంటుంది కదా దొంగతనాలు ఒక ఒక దొంగ దొరికాడనుకో రే ఎక్కడ దొంగలు ఇచ్చా చెప్పాలని చోట ఇంతేనా కొడతారో తొడబిలం పెడతారో అవి నాకు తెలియదు పోలీసు వాళ్ళకు క్రైమ్ స్టేషన్లో ఏ ఏం కొడతారో నాకు తెలియదు తెలియకుండా నేను ఇట్లా చెప్పేదాన్ని ఎట్లా చెప్పు చెప్పు అంటే వాడు నెలలో పలాని చోట దొంగిలిచ్చా పోయిన నెలలో ఒక నలుగురిని మటర్ చేసి వాళ్ళ గాజులు అన్నీ అంటే ఒకటి దొరికితే అన్నీ దొరుకుతాయి కదా దొరకకుండా ఉండవు తప్పు తప్పు అనేది ఎప్పటికైనా బయటపడ బయటపడాలి అందువల్ల నేను కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నా ఇప్పుడు ఇన్ని జరిగిందే ఆ అని బిడ్డను నువ్వు ఎభిచారి పని చేస్తున్నావా నువ్వు ఇది చేస్తున్నావా అనేసి ఆ బిడ్డను కూడా తిట్టేసింది నచ్చకపోతే ఎవరినైనా తిట్టడం అపనింద అపనిందలు వేయడం ఆమె వృత్తిగా భావిస్తుంది ఇప్పుడు ఏదో చేస్తున్నారు ఆంధ్ర అత్త తెలంగాణ తెలంగాణ అల్లుడు చేసుకొని చేసుకొని బాగుపడు దాంట్లో కూడా అల్లుడు ఏ ఏమేమి చూపిస్తున్నావు అల్లుడు అదే ఆయన అయితే తాగుతాడు కానీ ఏం చూపిడు నాకు అంటే నా మాట జపించకుండా ఆ జప భజనలు చేయకుండా ఉండలేకపోతున్నారు మీ పేరు తీయకుండా నా పేరు తీయకుండా అయినా ఏదైనా ఒకటి మాత్రం రాంగ్ బాబాయ్ ఎందుకంటే పిల్లల్ని తిట్టడం అనేది చాలా 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 తప్పు పిల్లలు ఏం చేయలేదు కదా తనకేం తెలుసు తనదేం తప్పు ఉంది పాపం లోక జ్ఞానం ఇప్పుడే ప్రపంచాన్ని చూడడానికి ఎదుగుతున్నారమ్మా ఎవరి పిల్లలైనా పిల్లలు తప్పది వాళ్ళ కూతుర్ని అమ్మ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీని నేను ఎప్పుడైనా ఎత్తానమ్మా ఇప్పటికీ మీరు అమ్మే అంటున్నారు నాకు అదే అర్థమవుతుంది మీ సంస్కారం ఏంటి అక్కడే అర్థమవుతుంది ఇప్పటికీ మీరు అమ్మానే అంటున్నారు ఇంత కూడా వాళ్ళ కూతురు పూజ అని ఒక బిడ్డ ఉంది అమ్మ తల్లి అని ఆ బిడ్డని గౌరవిచ్చానే కానీ ఎప్పుడు ఆ బిడ్డని తిట్లా వాళ్ళ మనవరాలు ఇద్దరు ఉంటారమ్మ పాప మంచి పిల్లలు బర్త్డే అని వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ బిడ్డలకి ఒక పాపకి బర్త్డే అంటే ఐదు వేలు పంపించావు కేక్ తెచ్చుకొని కట్ చేసుకోండి ఎందుకు ఎవరైనా బిడ్డల బిడ్డలే ఇప్పుడు నా కూతుర్ని తిట్టావు కాలేజీకి వెళ్ళాలి ఇప్పుడు నీ కూతురు రోడ్లోకి వస్తే నీ కూతురుని ఎలా చూస్తారు నీ కూతురుని నీ అల్లుడు ఏంది ఇది మీ అమ్మ రోడ్ల మీద తెచ్చింది నన్ను వాళ్ళు సఫర్ ఎవరా మనవరాలు వయసుకొచ్చిన మనవరాలు ఉన్నారు వాళ్ళు ఎవరా రాకేష్ మాసం మగోడు కాదు అది బూతులు తిట్టి ఏదేదో తిట్టుకొని నీకు ఎవడెవడో ఎగేస్తే నువ్వు మాట్లాడేస్తే ఈరోజు నువ్వు ఇరుక్కున్నావు కదా మీరు మీరు ఏదన్నా పడచ్చు కానీ లాగూడదు ఇంత ఇష్యూకి కారణం అసలు మీ అమ్మాయిని అనేదే కదా ఫస్ట్ అదే కదా రీజన్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది నాకు అర్థమైంది అదే అక్కడి నుంచే గొడవ మొదలైంది వాళ్ళ అమ్మాయిని తిట్టడానికి నువ్వెవరు వాళ్ళ భార్యని తిట్టడానికి నువ్వెవరు విను భార్యని తిట్టడానికి నువ్వెవరు లాస్ట్కి ఇదే ప్లేస్లో మా అన్న కూతురు నాకు అన్న అన్నప్పుడు అన్న కూతురు నాకు ఏమవుతుంది కూతురు అవుతుంది నాకు అన్నం పెట్టడం తప్ప ఎట్లా తప్పు అవుతుంది ఇప్పుడు నన్ను బాబాయ్ అని పిలుస్తున్నావు నువ్వు నా కూతురు కావా నీ కొడుకు నాకు ఏమవుతాడు మానవుడు మనవుడిని మనవడన నేను తప్పే ఉంది రంకు బొంకు దానా టిట్ అంటున్నావు ఏందే ఇక్కడ ఏ ముసరట్లేదమ్మా అంటే నీకు నోటికొచ్చి ఆలటన్న కూతురు ఇక్కడ భోజనం పెట్టింది నాకు ఆ బిడ్డని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాకి మీరు ఒక మహిళగా సరే నీ బాబాయ్ పక్క పెట్టేసి మీ బాబాయ్ మంచోడో చెడ్డోడో పక్క పెట్టు ఒక మహిళగా ఆమె మాటలు మీరు చూసినంత వరకు ఇంకా కొన్ని చాలా చూడలేదు మీరు చాలా వినలేదు ఆడియో మీకు సమాజం పట్ల మీరందరూ కూడా మీరు ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు సమాజం పట్ల గౌరవంగా ఉంది కనుకనే మీరు ఆ బట్టలతో చక్కగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు మాజీ సీఎంలతో ఇంటర్వ్యూ ఇచ్చారు అసలు ఎన్టీ రామారావు పిఏ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వని వ్యక్తి ఏకైకంగా మీరు ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక స్త్రీ ఎలా ఉండాలో అలాగా తెలుగు ఇంటి ఆడపడుచుగా మీరు వెళ్ళారు మీ మంచితనానికి మీ మాట తీరుకు ఆయన గౌరవించారు ఆ వీడియో కూడా నేను చూశాను నాకు నచ్చింది అరే ఎవరు వెళ్ళిందో చోట వెళ్ళిపోయి ఇంటర్వ్యూ తీసుకొచ్చింది రామారావు గారి డ్రైవర్ కూడా బాబా రామా ప్రధాని గారు అంత ఇంటర్వ్యూ మీరు సుమన్ టీవీ ద్వారా సుమన్ టీవీ క్రేజ్ ఉంటుంది దాంతోపాటు యాంకర్ అనే వాళ్ళు కూడా మాట్లాడే విధానం ఉంటుంది వంపు సొంపులు చూపించే యాంకర్స్ అది వేరే కథ దానికంతా కయా ఖాయం వేస్తే ఖాయం అంత దిల్దేవాణ ప్యారకర్ దికో మైనో ప్యారకియా ఈమె బుడ్డాపాకర్ ప్యార్కియా ఈమె అందువల్ల అతిగా ఆలోచించే మగడ అతిగా ఆవేశపడే అతిగా ఆలోచించే ఆడది అతిగా ఆవేశపడే జిగిల్ రాజా రాణి ఇట్లా నాకు అంటే నా కూతురు ముందు నేను ఇంకేమన్నా కానీ నేను చాలా కంట్రోల్లో ఉన్నా కథ ఏడుపోతుంది మళ్ళీ నువ్వు ఏడుస్తావు నాకు తెలుసు అమ్మా రిషికమ్మ నీ తండ్రిగా నేను మీకు ద్రోహం చేస్తున్నానమ్మా మీరేం బాధపడకండి దీనికి ఏమమ్మా దీనికి అర్థం అయిపోయింది ఆ బిడ్డకి ఏమి తెలీదు ఇప్పుడే టెన్త్ పాస్ అయింది అదే చిన్నపిల్ల కాదు ఎందుకు ఆ పిల్ల జోలికి నాశనం అయిపోయి పెళ్ళి ఏం చేసిందంట పురుగులు పడి వస్తారన్న పిల్లది ఏమన్నా తప్పింది నా పాపం ఆ బిడ్డకి ఏం సంబంధం అంటే మిమ్మల్ని తిట్టుకోమనండి నన్ను తిట్టినా ఏం అనలేదమ్మా పది రోజులు ఆగానమ్మా రాత్రి ఒంటి గంటకి నా మీద చెప్పు లేచి నా కన్న కూతుని తిట్టినప్పుడే చంపేసేవాడిని అమ్మా ఒకే గుద్దు చంపేసేవాడిని ఎందుకు చంపలేదంటే కారణం ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఎవరెవరినో డబ్బులు ఇచ్చి నన్ను కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నావు నువ్వు దొంగవి నువ్వు కన్నింగ్ మెంటాలిటీవి నువ్వు నాతోనే శత్రుత్వం అనుకుంటున్నావేమో నువ్వు చుట్టూ పక్కల పిల్లి కళ్ళం కళ్ళు పూసుకొని తాగుతుందంట వంట రూంలో ఇంకో పిల్లి ఏంది ఇది బహిరంగంగా పాలుదావుతున్నావు అంటే నాకు ఎవరు కనపట్లేదు అంట యజమానులకు తెలుస్తుంది ఏడా ఇట్లా మూర్ఖురాల మూర్ఖురాల నా కూతురున్నడిగా హక్కు నీకు ఎవరిచ్చారు అన్ని వీడియోలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి రాని నా ఇంటికంట నీ ఇల్లా నువ్వు పని మనిషిగా వచ్చిందని నీ ఇల్లట్టే నీ ఇల్లు ఏదన్నా ఉంటే రాజమండ్రిలో పెట్టుకో నా భార్య ఏం తప్పు చేసింది నా భార్య దేవత ఇప్పుడే చెప్తున్నా నా భార్య దేవత ఆ తల్లి మీద ఎప్పుడు కూడా నేను మాట్లాడలే నా కోపానికి తట్టుకోలేక భయపడ్డారు ఇది వాస్తవం 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 సరే ఏ కారణాలతో దూరం అయ్యారో దూరం అయ్యారు ఎలా ఉన్నారు అంత మాత్రాన తిట్టడం అనేది తప్పు కదా అది అవకాశం చూసుకొని మాట్లాడుతున్నారమ్మా సరే ఏదేమనుకున్నా నేను డెఫినెట్గా నాది కూడా ఉన్న ఆడియోలు అన్నీ కూడా నేను ఆ మాట చెప్తా ఆ ఆడియో వినిపించండి మళ్ళీ ఆ మాట చెప్తా ఇంకొక ఆడియో వినిపించండి సరే అమ్మా టు మర్డర్ కేసు కింద జూబ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలమ్మా పోలీసు వాళ్ళ బాధ్యత అది వాళ్ళు ఇరుపక్షాల వాదన విన్న తర్వాత వాళ్ళ నిర్ణయం అనేది ఎఫ్ఐఆర్లో వేసి అప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తారు అంతే కదమ్మా నువ్వు కొట్టావా నువ్వు చేసావా అని పక్కకు పెడితే నువ్వే అన్నావు లక్ష వచ్చి లక్ష అయినా సరే చెల్లి బయట బయల్లో వస్తానని అయ్యే బషీర్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు నేనున్నా నిన్ను బయల్లో నది లాగా తయారైంది నీ నోరు నువ్వేం చేస్తున్నావు నీ ఇంటికి వచ్చి నువ్వే ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఆమెను నువ్వు కొట్టి ఛానల్లో ఎడిటింగ్ లే లే నేను డిలీట్ చేశాను పెట్టుకో కేసు పెట్టుకొని చూడు నాది అది ఛానల్ ఛానల్ కూడా డిలీట్ చేసేసారు అసలు ఛానల్ కూడా లేకుండా చేశారు అని అంటుంది అంటా ఉంది మరి ఎంతమందితో నువ్వు గొడవ అది నా ఛానల్ ఎస్ఆర్కే అంటే ఎస్ అంటే శాంసరావు ఆర్ అంటే రాకేష్ కే అంటే కలామతల నిలయం మీరు పెట్టుకున్నా నేను నా ఛానల్ నీకు వాడుకోమన్నా ఇప్పుడు ఆ ఛానల్ లేదా లేదు అదే నా పోయింది అదే అయ్యో మీ ఛానల్ మీరెందుకు తీయరు కదా నిన్ను వాడుకోమనిస్తే నువ్వు వాడుకుంటున్నావు ఎవరిని నా కూతుర్ని నా పెళ్ళంని నాకు అన్నం పెట్టిన ఆడపడుచులు నా కూతుర్ని నాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు తిడుతుంది నాకు సపోర్ట్ ఎవరు రాలేదు లేడీస్ అప్పుడు వేరే నిజమేమో రాకేష్ మాస్ తాగి కొడతాడే ఓకే ఓకే అవును నాకు ఒక చిన్న డౌట్ ఉంది బాబాయ్ ఫస్ట్ నుంచి ఆవిడ ఇట్లానే ఉందా లేకపోతే తర్వాత మారిందా మీరు ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు ఎందుకు ఆమెని టాలరేట్ చేశారు ఇంతకాలం అనేది నాకు అర్థం కావట్లేదు లేదమ్మా కృష్ణానగర్ వరకు బాగునిందమ్మా ఏ మాట కాబట్టి కృష్ణానగర్ వరకు బాగుండింది కానీ కృష్ణానగర్లో కూడా దొంగతనాలు జరిగాయి ఓకే వరకు ఓకే మాట అది నేను వేరే వేళ్ళ మీద వేసినా కానీ ఈడొచ్చాడా ఓడొచ్చాడా అనుకున్నాను మీకు కూడా అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఈమని నేను చెప్పను కానీ దొంగే దొంగత దొరుకుతారు కృష్ణానగర్ నుంచి కమాండింగ్ పెరుగుతూ వచ్చింది వచ్చిన వాళ్ళంతా డివైడ్ అయ్యి పాలసీ చేసుకుంటూ వచ్చింది వాడు రాకూడదు వీడు రాకూడదు చరణ్ కూడా రాకూడదు అనేది ఎందుకు అని అంటే వీడు మీ మీద గ్రిప్పు గ్రిప్ పట్టుకోవడానికి వీడు ఒక ఇంటర్వ్యూలో ఆమె మూడో భార్య అన్న అంటే కాదు పని మనిషి పని మనిషిగా వచ్చింది అది మాత్రమే నాకు తెలుసు అని నేను నా కొడుకు అన్నాడు వాడు తప్పేమన్నాడు మరి కరెక్టే కదా తనది నాకు ఫస్ట్ అలాగే కదా ఈమె కూడా మీ నాన్న భార్య అని వాడు అడిగాడు యాంకరు నాకు అవన్నీ తెలీదు పని మనిషిగా వచ్చిందని మాత్రం నాకు తెలుసు పని మనిషి అంటాడు నన్ను ఎన్నిసార్లు తిట్టింది అది నేను పోనీలే వాడు పని మనిషిగా వచ్చింది అన్నాడు కదమ్మా వాడు నీ బిడ్డలు అంటాడే నువ్వు కోపడక ఈ లోపు నాకు గొడవలు ఇవన్నీ రావడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం బయట ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఇది దీంతో ఈ గ్రిప్పు మనం ఖాళీ చేద్దాం ఇదే పోయి నాకు తోడుంది కదా అని చెప్పేసి రాత్రుల్లో ఎవరైనా గడిగడితే ఎవరు ఎవరు చెప్పండి అని కిటికీ తీసి మాస్టర్ ఇప్పుడు రారు బయట అరే నేనేమనుకున్నానంటే అప్పుడు మందు తాగుతుంటే డోర్ కొట్టాలి నా ఫ్రెండ్సే ఇప్పుడు రాడు మీరు రావద్దండి అంటే వాళ్ళు కూడా నిజమే కదా ఇప్పుడు రాత్రి ఎనిమిది అయింది వస్తే మాస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడాలంటే కూడా ఇప్పుడు ఆమె ఉంది కదా తోడు ఆమె జాగ్రత్త కాపాడుకుంటుంది కదా అన్న సెన్స్ నాలో ఉంది మా ఫ్రెండ్స్లో ఉంది తర్వాత మణికొండ వచ్చిన తర్వాత ఆ వీడియోలు ఎప్పుడైతే ఈ మీది పెరిగిందో డబ్బులు డబ్బులు ఎంత పడింది ఈ నెల ఎంత పడింది రేపు ఎంత రావాలి ఎవరిని తిడితే వస్తుంది ఎంత నెలకి ఓహో ఒకసారి ఎనభై వేలు అట్లా వచ్చేది ఒకసారి రెండు లక్షలు బాగా వచ్చినాయి అయితే ఆ టార్గెట్ ఏంటంటే ఎంతమందిని తిడితే మనకు ఎంత యూస్ వస్తుంది ఎంత డబ్బులు వస్తుంది ఆ కాల్కులేట్ పట్టుకునేసింది ఇంకా వడ్డీలకు ఇవ్వడం ఇక నా ఛానల్లో వచ్చిన ఎడిటర్లు మొత్తం లేపేయడమే ఏ నేను చెప్తే ఈయన అంతే లేకపోతే రాకు ఈ లెక్కన ఆమె చాలా చేసేసింది సరే ఏదేమనుకున్నా నా కూతుర్ని తిట్టడం నాలుక చీరేస్తాను ఇంకొకసారి నా కూతుర్ని కానీ తిట్టావంటే అని కూడా నేను అన్నా నీకు నాయలకు చేరడం కాదు నర నరాల్లో నీకు ఇప్పుడు గుండె దడ్ దడ్ గట్టు కొట్టుకుంటుంది మహిళలందరూ రెండమ్మ మహిళలు అందరూ ఆ మహిళే కదా పాపం ఎవరు వచ్చినా కూడా తిట్టడం తప్పే అంటారు కదా అంటారు ఇప్పుడు మహిళలు మహిళలు అంటున్నా నేను మహిళలే ఇప్పుడు నాకు చేయొద్దండమ్మా సపోర్టు కానీ నా కూతురికి చేయండి నా భార్యకి చేయండి నా విన్నువాళ్ళు భార్య నా కూతురికి చేయండి ఆలేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమా నా అమ్మకి చేయండి ఎటు పట్టితే అటు మాట్లాడుతున్నారు కనుక అంటే ఇప్పుడు విన్ను వాళ్ళ భార్య ఆడబిడ్డ కాదా ఈమెనా ఓ రెండు ఆయన ఈమె మహాలక్ష్మి సరస్వతి అన్నపూర్ణమ్మ ఈమెనా దేవతల పేర్లు ఎందుకులే బాబా కాదు అప్పుడు ఆయన పేరు కనకలక్ష్మి కదా కనకం కనకం కురిపిస్తూ ఉంటుంది అందువల్ల నాకు తెలిసిన యొక్క విధానాల్లో ఏంటంటే ఆమె ఎంత మందిని తిరితే ఎంత డబ్బులు వస్తుంది కాంట్రవర్సీకి బాగా అలవాటు అయింది నేను కూడా కాంట్రవర్సీ మాట్లాడను నేను ఉన్న యథార్థం మాట్లాడతాను ఇప్పుడు కూడా చెప్తున్నా కేసీఆర్ సీఎం అయితే నేను కూడా సీఎంని ప్రజలకి ఏ విధంగా అంటే డమ్మీ సీఎంని కేసీఆర్ ఓట్లు వేసుకొని గెలిచాడు నేను ప్రతిరోజు పబ్లిసిటీ నేను కూడా సీఎం లాగా ఫీల్ అయిపోతున్నాను నేను ఊరికే అంటున్నాను ఇప్పుడు నేను సీఎం అంటే సీఎం కాదు నిద్రలో సీఎం అయిపోయిన పొద్దున్న లెగిస్తే మళ్ళీ మామూలుగా రాకేష్ మాస్టర్గా ఉంటాను అట్లా కేసీఆర్ గారికి పబ్లిసిటీ లేదు నా నాకున్న పబ్లిసిటీ పొద్దున లెగిస్తే రాత్రి నిద్రపోయేంత వరకు రాకేష్ మాస్టర్ని ఏం తిట్టారు రాకేష్ మాస్టర్ నెక్స్ట్ ఏం కౌంటర్ ఇచ్చారు ఇదే పని అయిపోయింది కానీ రాకేష్ మాస్టర్ ఏమి చేసినా నా వీడియోలు సగల గల వల్లభవం దశఅతారం శతావతారం ఒకసారి మందుతో ఉంటా ఒకసారి బిచ్చగాలను పట్టుకొని వాళ్ళకి అన్నం పెడతా ఉంటాను ఒకసారి అనాథలు ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తూ ఉంటాను గుళ్ళుకి వెళ్తాను పెళ్ళిళ్ళకి వెళ్తాను బర్త్డేలకు వెళ్తాను ఓపెనింగ్లకు వెళ్తాను జబర్దస్త్ చేస్తాను బొబ్బర్దస్త్ చేస్తాను సినిమాలు చేస్తాను మళ్ళా మందు తాగుతాను మళ్ళీ ఎవరైనా బిచ్చగాలు ఉంటే నిన్న రాత్రి బిచ్చగాలు ఎక్కడో రోడ్లో పడుకున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోయాం మార్తీవాన్ని తీసుకొని అన్న నేను అన్న కొడుకు ఇంకొక అబ్బాయి వెళ్ళిపోయి వాళ్ళు లేపి తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పడుకోబెట్టాను అంటే ఇప్పుడు ఇంక ఇక్కడే ఉంటారా ఆశ్రమంలోనే ఇక్కడ కొన్ని రోజులు ఓకే మళ్ళా విన్ను దిగడ కొన్ని రోజులు మళ్ళీ విజయవాడ వెళ్తా ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ వెళ్తున్నా మామయ్య ఇంటికి వెళ్తా అవ పాదాలు మొక్కుతాను అన్ని వీడియోలు పెడతాం మళ్ళా అమ్మో వీడియోలు ఉండాలి సో నేను వీడియోలు పెట్టేది నా పబ్లిసిటీ కోసం కాదు నా బ్రతుకు ఇంతే రా ప్రతిరోజు నాకు మోడీకి కూడా లేదు ఇంత పబ్లిసిటీలు ఫ్రీ పబ్లిసిటీ రాకేష్ మాస్టర్ అంటేనే ఏడో పేరు విన్నాం కాదు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే రాకేష్ మాస్టర్ రండి 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 నీ వీడియోలు చూస్తున్నాం మేము వాళ్ళు కూడా అర్థమైపోయింది రాకేష్ మాస్టర్ ఉన్నది ఉన్నట్టు బరాబర్ మాట్లాడతాడు అనేసి అవును జబర్దస్త్ది ఏంటి బాబాయ్ చాలా గొడవ అయింది ఆ మధ్యనంతా చూసారు అసలు ఏంటి అదంతాను బుల్లెట్ భాస్కర్ అడిగితే చెప్తాడు డైరెక్టర్ అడిగితే చెప్తాడు మీరు వెళ్ళొచ్చారుగా అందులో నేనే అదే చెప్పేది ఇప్పుడు జబర్దస్త్లో నా మీద ఏదో చెప్పు ఎత్తిందంట ఆ అమ్మాయి పేరు కానీ నేను ఇప్పుడు ఎత్తాను అనుకో ఆ బిడ్డ బాబాయ్ నీ కాలు మూకుతాడు బాబాయ్ అంటది ఎందుకు నేను ఎత్తే ఒక చోట ఒక ఇంటర్వ్యూలో బాబాయ్ నాకు పెళ్ళి పెళ్ళి కుదిరింది ఏయ్ కట్ చేయంరా అన్న జబర్దస్త్లో అదొకటి ఇది ఒకటి చెప్తాను జబర్దస్త్లో నన్ను కొట్టి తరిమేశారంట అవునా అమ్మ చెప్పింది పాపం ఏందో కాదు కదా అదే నేను అనేది బుల్లెట్ బాస్కర్ అడిగితే చెప్తాడు అవును ఆయన ఎప్పుడలా చెప్పలేదు నేను ఏంటంటే ఇప్పుడు మీరు యాంకర్ మీ వెనక మీ సజెషన్లో మీ నా పాయింట్ ఆఫ్లో ఒక కెమెరా కనపడుతుంది మీ పాయింట్ ఆఫ్లో ఒక కెమెరా కనపడుతుంది సో ఇది మేము సినిమాలో సజెషన్ షార్ట్ అంటాం ఓకే కెమెరామెన్ పని ఏంటి వాయిస్ వస్తుందా లేదా ఫోకసా అవుట్ ఫోకస్సా లైటింగ్ ఏమన్నా పోయిందా అని ఇద్దరు కెమెరా మంచిగా షూట్ చేయటం చూసేది ఫోన్ వచ్చింది ఏ ఏ నువ్వు చెప్పేదేనో అప్పుడు నాకు కోపం వస్తుంది అరే మీ పని ఏంద్రా మేమిద్దరం ఇప్పుడు యాంకరు సమాధానం చెప్పడానికి నేను ఉన్నాను మీకు ఫోన్ వస్తే సైలెంట్లో పెట్టుకోండి అంతే కదా అతను ఇట్లా మాట్లాడతావు అని నేను నిలదీసి అడిగితే తప్ప ఎందుకంటే అతను ఛాన్స్ ఇచ్చాడు ఫోన్ వచ్చి మాట్లాడడం ఇంటర్వ్యూలో ఫోన్ ఎత్తకూడదు అవును అందుకు నేను అడగడంలో తప్పు లేదు కదా ఇప్పుడు ఆయన ఏం ఛాన్స్ ఇవ్వలేదు భయ బాగుంది భయా వెరీ గుడ్ మీరు బాగా ఫోకస్ బాగా పెట్టారు లైటింగ్ బాగా చేసి అదే నేను ఒప్పుకుంటాను అట్లాగే జబర్దస్త్లో పొద్దున ఏడున్నర ఎనిమిది గంటలకు లొకేషన్లో కూర్చుంటే ఫేస్బుక్ లైవ్లో పెట్టుకుని హాయ్ అని ఎగురుకుంటా లేడీస్ అందరూ ఇట్లా చేస్తే రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయితే ఎంతవరకు ఓపిక పట్టేదమ్మా ఆ సుడియాల సుదీర్ఘకి ఒకడు గొడుగు పట్టడం ఒకడు టెచ్ప్ చేయడం వాళ్ళు బంగా వాళ్ళు హంగామా ఈడంగామా ఈడంగామా ఆ ఆయల ఆయలంగామా అరే మీరు ముందు నుంచి నేను పెద్ద మాస్టర్ని రా నేను నాన్న కూడా సీనియర్ మాస్టర్నే నాకు వచ్చిన అవకాశాలు నేను కూడా పెద్ద మాస్టర్నే మీరు పుట్టలే అప్పుడు వీళ్ళందరూ బిల్డప్ ఇస్తుంటే ఎంతసేపు ఓపిక పట్టేది ఇదేంద్రాబాబు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఓకే ఏంది హంగామాలు అంటే యూట్యూబ్లో మాట్లాడినట్టు మాదో ఇక్కడ అరవకూడదు అంటే నేను ఎక్కడైనా మాట్లాడతా ప్రసాద్ రెడ్డి గారి ముందే మాట్లాడా నేను ఆయనే ఒప్పుకున్నాడు తప్పు మీది వాళ్ళ వాళ్ళ మొత్తం స్టాఫ్ అంతా మాస్టర్ ఏదో మేము అన్నాం ఇప్పుడు వైలిన్ అంటే తెలీదా నేను సంగీతం నేర్చుకున్నా భరతనాట్యం నేర్చుకున్నాను ఇన్స్ట్రుమెంట్స్ గురించి వైలిన్ కావాలరా బాబు అన్న అది ఆరు అడుగులు వైరల్ వై వైలిన్ కావాలి దాన్ని సెట్ చేయండి నాకు ఆ కాన్సెప్ట్ నాది రాళ్ళు లాగా ఉన్న శిల్పాలు నేను నా ఆత్మ పాడినప్పుడు నా ఆత్మ ఘోషించినప్పుడు నా ఆత్మ లెగిసి వచ్చినప్పుడు రాళ్ళలో ఉన్న యొక్క ఆత్మలు కూడా మనుషులుగా వస్తే ఆ వైలిన్ వాల్చుకుంటూ ఉండాలి కాన్సెప్ట్ నువ్వు ఇంత పెద్ద గిటార్ ఒకటి డింగు 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 అంటే అరే వైలిన్కి గిటార్కి తేడా లేదా బోడుప్పులకి అబ్దుల్లాపూర్ మెట్టకి తేడా లేదా కారు వేసుకొని బోడుప్పలు బోడుప్పులు అంటే బోడుప్పలకే లొకేషన్ చూపిస్తుంది అబ్దుల్లాపూర్ మెట్ నేను అనేది కొంచెం కాంట్రవర్సీ కాదు అట్లా నేను శ్యాంప్రాజేదర్ రెడ్డి గారిని నేను అందరి ముందు అడిగిన తర్వాత ఆయన ఫీల్ అయ్యాడు ఎందుకు రాకేష్ మాస్టర్ అన్నాడు అనేసి నా మేనేజర్ని పిలిచి చాలా కోపపడ్డాడు నేను శివశంకర్ మాస్టర్ ఫోన్ చేస్తున్నాం ఏమైందంటే చెప్పు అన్న అక్కడే కడుక్కొని వచ్చాయి ఏం సార్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరేంటో ఫీల్ అయ్యారంట అదే ఇంత డబ్బులు పెట్టాము మమ్మల్ని అవమానించాను నన్ను అవమానించలేదా నా దిగే విషయం లేకపోతే మీరు కొరియోగ్రాఫర్గా నన్ను ఎందుకు పెట్టుకుంటారు నేను అడిగిన ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు ఇవ్వలేదు ఆర్ట్ డైరెక్టర్ గారు ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వైలన్ అడిగితే గిటార్ ఇస్తారు సార్ నేను వైలన్ అప్లై చేస్తే గిటార్ పట్టుకొని అప్లై చేస్తాడు ఎట్లా సార్ అదే అవునా అని చెప్పి అందరినీ చివాట్లు పెట్టాడు అప్పుడు ఆయనకు అర్థమైనా అర్థమయ్యి రాకేష్ మాస్ ఏం అడిగాడు తెప్పించండి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ మార్చుకొని అభినాయకు తెచ్చిచ్చారు కావాలంటే డీ ప్రోగ్రామ్ లో చూసుకోండి ఓ ఇదంతా డీలో జరిగింది ఆడవారి మాటలకు అర్థాలే ప్రేమ ప్రేమ అనే పాటకి ఇవన్నీ ఎంతమందికి తెలుసు ఈ జటాపట రాణి ఉంది కదా అత్త ఆంధ్ర అత్త ఆకాశ అత్త ఇవన్నీ చెప్పుకొని బతుకుతూ ఉంది ఓకే ఇ ఇట్లా జబర్దస్త్లో నాకు జరిగిన అవమానం నాకేం జరగల వాళ్ళకి అవమానాలు జరిగాయి నేను నోరు గలం ఇప్పానా దండం పెట్టాల్సిందే వాళ్ళు అందువల్ల నాకు నా కంఠం నుంచి నాభి నుండి వస్తే ఆ డైరెక్టర్ వచ్చి వాళ్ళే అన్నారు సార్ నా భార్య ఎడాకులు ఇచ్చే పొజిషన్లోకి వచ్చేసింది సరే అతను మూసుకోరా నువ్వు చూసుకో జబర్దస్త్ని చూసుకో నా జోలికి వస్తే ఆడబిడ్డా అన్న గుర్తుందా బాబాయనంది పో డిలీట్ చేయండి అన్న ఇట్లా ఇక జబర్దస్త్కి వచ్చేటప్పటికి ఇట్లాంటి కాంట్రవర్సీలు ఉంటాయి నాకు తెలిసి జబర్దస్త్లో అందరూ రాజకీయ నాయకులే వీళ్ళు నాకు తెలిసి ఆంధ్రా వాడు ఆంధ్రాకి వెళ్ళి జగన్ గారి పార్టీలో చేరిపోతే బెటరు తెలంగాణకు వచ్చి కేసీఆర్ పార్టీలో చేరిపోతే జరగరు ఇంకా దేశముద్రులు ఉన్నారు కాంగ్రెస్ కొంచెం డల్గా ఉంది కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ చెప్తారు దేశముదుర్లు పాపం వాడు ఆర్కే అనేవాడు వాడు చెప్పింది అచ్చర సత్యాలు వాడు లోపాలు ఏదన్నా ఉంటే మీరు చూసుకుంటారా నా లోపం మీద ఉన్న ఉంటే నా మేన్సన్ హౌస్లో చూసుకుంటా పో జబర్దస్త్ అనేది చాలా రాజకీయాలమ్మా చాలా రాజకీయాలు తుమ్మకూడదు ఆ తుమ్మితే వెళ్ళిపోద్ది స్టాఫ్ అంతా వీడిని ఎక్కడ లేపాలి ఎక్కడ తొక్కాలి ఐ డోంట్ కేర్ రాకేష్ మాస్ట్ కాల్ మీద కాల్ వేసుకుంటాడే నాలో టాలెంట్ ఉంటే నువ్వు వర్క్ ఇచ్చావు ఆ వర్క్ నాలో టాలెంట్ ఉంటే నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మాత్రం గౌరవిస్తాను కాలు కూడా తీసేస్తాను ఏం సార్ బాగున్నారా అంట ఆయనకిస్తాను నేను అదే వీలు వీలమ్మ ఏం లేదు పాపం జబర్దస్లో శ్యాంప్రసాద్ రెడ్డి మేలిన్ బంగారం ఓకే ఆయన మెంటాలిటీ ఏంటంటే షర్ట్ మీద సాంబార్ బండిన నేనన్నా తుచ్చుకొని నలుగురు ముందుకు రాగలుగుతాను కానీ ఆయన గట్స్ షర్టు తినేది ఏదైనా సాంబార్ బండి పట్టించుకోడు ఆయన జోబిలో ఏటీఎం కూడా ఉండదమ్మా ఫార్న్ వెళ్ళిపోవాలనుకో టికెట్ అయింది అంటాడంతే నేను చూశాను శ్యాంప్రసాద్ రెడ్డి కూతురు ఆ దేవత ఆని నవ్వు తప్ప ఎక్కడ కూడా కోపడదు అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గురించి నాకు తెలుసు చనిపోయిన నా అన్నయ్య నా దేవుడు శివశంకర్ మాస్టర్కి తెలుసు కృష్ణారెడ్డికి మాస్టర్కి తెలుసు కూల్ జయంత్ నోబులు బాబా భాస్కర్ వాడికి తెలుసు అందరికీ తెలుసమ్మా ఓకే ఆయన ఎక్కడుంటాడు తెలుసా మేమంతా కుర్జీలో కూర్చొని అద్దాలు వేసుకొని లైట్లు మేకప్ మాకు టచ్అల్ చేస్తూ ఉంటే లైట్ మ్యాన్ లైట్ పట్టుకొని చూస్తూ ఉంటాడు లైట్ బాయ్ ఉంటాడు చూడు వాడు సార్ ఆ లైట్ ఒక స్టాండ్ మీద చేయిట్టు పెట్టుకొని ఆ సెట్ ఎలా ఉంది ఏ మాస్టర్ ఎలా ఉన్నారు ఎవరికైనా ఫుడ్ తగ్గిందా అలా ఉండేవాళ్ళమ్మా ఈ జబర్దస్త్కి వచ్చి వీళ్ళే పెంట చేశారు ప్రొడక్షన్ లోపల ఏం జరుగుతున్నాయి నాకు నాకు నేను తిన్న ఫుడ్ ఒకరోజు బాగాలేదు బుల్లెట్ బస్కర్ నాకు బిర్యానీ హాట్ రైస్ వాళ్ళు కూడా సుడిగాలు కానీ అందరూ బయట నుండి తెచ్చుకొని తిన్నోళ్ళే ఎవరు ఉత్తములు కాదు శ్యాంప్రాజర్ రెడ్డిని బ్యాట్ చేయడం కాదు శ్యాంప్రాజర్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకోనన్నా ఇకనైనా సరే చూడకపోతే బస్ట్ పట్టిపోయింది ఇప్పటికే జబర్దస్త్ అనే దాన్ని బ్యాట్ చేసేశారు ఎవరికి వాడు హీరో అంతకు మించి మల్లెమాల మాత్రం ఎవ్వరికి మా అసలు నా లైఫ్లో ఉన్నది చెప్తున్నా నా లైఫ్లో చిరంజీవి తలకోనలో ఒక మగరాజో ఏదో సినిమాకి నేను తలకోన మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం ఆ జుమ్ చేస్తున్నాడు చిరంజీవి అది ఏంది టెంపో ట్రావెల్ అమ్మ ఇంత పెట్టుకోలే మనం టెంపో ట్రావెల్లో అనేసి అలాంటిది క్యారీ వ్యాన్ బస్సులో నేను శివశంకర్ మాస్టర్ని నిద్రపోయినా ఏసీ వేసుకొని సినిమా చూసుకుంటూ భోజనాలు మా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మ మా డి ప్రోగ్రామ్ ఎన్నో సినిమాలు చేశాను నేను కూడా డీ ప్రోగ్రాంలో ప్రతి మాస్టర్కి క్యారిన్ బస్ పెట్టారు ఓకే ఇద్దరు మాస్టర్లు ఒక దాంట్లో ఇద్దరు మాస్టర్లు ఒక దాంట్లో ఒకరికొకరు మేము మాట్లాడుకున్నా ఏ నీకేం ఫుడ్ వచ్చిందనేసి అంత డి వన్లో మాకు పెట్టిన ఫుడ్ డి జోడికి జోడీకి కూడా నాకు గారికి క్యారి వ్యాన్ బస్ అన్నపూర్ణ స్టూడియోలో వాడికి వెనకాలిస్తే నాకు ముందరి ఇచ్చారు వాడు ఏం మాట్లాడేది నాకు వినపడుతుంది నేనేం మాట్లాడేది వాడికి వినపడుతుంది ఒక చిన్న బాక్స్ అడ్డం అంతే అంత వాళ్ళు పెట్టారే ఫుడ్ విషయంలో మాత్రం జబర్దస్త్లో మాత్రం బ్యాట్ మరి ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు వాడు చెప్పింది మాత్రం అది నేను చూశాను ఆడేవడో నాకు తెలియదు నా బంధువు కాదు ఇంకోటి కాదు నా శిష్యుడు కాదు ఏమీ కాదు వాడికి నేను సపోర్ట్ చేస్తే ఏం నాకు ఒరిగేది ఏమి లేదు వాడి సినిమాలో వాడు ఏం చేసుకున్నాడో తెలియదు కానీ జరిగింది వాస్తవం నాగబాబు వీళ్ళందరిది కూడా నేను విన్నాను ఎవరికి ఏ ప్రాబ్లం జరిగినా చేసేవాళ్ళని సో నాకైతే ఒక పది లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని నాకు ఎవరు ఇవ్వలేదు అప్పటికే అయిపోయింది సో నేను లాస్ట్ స్టేజ్ వచ్చాను లేటెస్ట్గా బయట వచ్చాను అదే అదే లాస్ట్ స్టేజ్ వచ్చి లేటెస్ట్గా బయటకు వచ్చారా వార్నింగ్ ఇస్తూ కబడ్డార్ ఇంకొకసారి కదిలిస్తే ట్యాంక్ మండ్లో నీళ్ళు తాగిస్తా అట్లా చెప్పేసాను అది బుల్లెట్ బాస్కర్కి నాకు తెలుసు బుల్లెట్ భాస్కర్ ఇంకా నన్ను ఇప్పుడు పిలవకు తమ్ముడు జబర్దస్త్ అయితే నేను రానన్నాను ఇది జరిగింది చాలా సంతోషం అమ్మా మీకు త్వరలో మంచి విశేషాలతో సుమన్ టీవీలో నేను ఆధారాలతో వస్తాను ఏమి తిట్టారు ఏంది అనేది చూసుకొని ఎవరెవరు వికలాంగులకు మళ్ళా చీట్ చేయడం కూర్చొని మీకు ఏం ప్రాబ్లం ఏముంది పక్షపాతమా దేడు ఆడియోలు ఉన్నాయి వీళ్ళ అకౌంట్లు నెంబర్లు పెట్టుకోవడం డాక్టర్ని సంప్రదిస్తాం మేము నేనే పక్షవాతం వచ్చిన వ్యక్తి అశోక్ నల్గొండ డిస్టిక్ నల్గొండ జిల్లా దేవరకొండ సైడ్ ఎక్కడో ఉంటాడు దిల్చుఖ్ నగర్లో ఉంటాడు రెండు కాళ్ళు రెండు చేతులు లేవు అక్కడ అబ్బాయి నన్ను కూడా కాంటాక్ట్ చేశాడు నేను అవును మీకు మీ నెంబర్ ఇచ్చాను కూడా ఉప్పల్లో ఉంటాడు ఉప్పల్లో ఉంటాడు నన్ను కాంటాక్ట్ చేశాడు ఈ వారంలో ఏమో ఇంటర్వ్యూ నా కూతురు అమ్మతో నేను మాట్లాడదు మీకు కూడా చెప్పాను అమ్మ అశోక్ అని ఉన్నాడు అంటే చెప్పండి బాబాయ్ చేద్దాము మళ్ళీ ఇంకోటి కూడా చెప్పా మన రామాంజనేయుడు అది చేసేసాను చేశారు కదా అది చేసేసాను ఇది ఉంది ఆ అబ్బాయికి నేను రెండు వేలు ఇచ్చి భోజనం పెట్టి తర్వాత వరంగల్ అనే వ్యక్తి తెలంగాణ వ్యక్తి వరంగల్లో ఉంటాడు ఆయన అమెరికాలో జాబ్ చేస్తాడు ఇట్లా వీడియో చూశాను రాకేష్ మాస్ది నేను యాభై వేలు పంపుతానని యాభై వేలు అబ్బాయికి పంపించాడు వీళ్ళేం చేశారు అమ్మ అండి ఏంటి ప్రాబ్లం మేమున్నాం ఏం భయపడకు అని వీళ్ళ అకౌంట్ నెంబర్ పెట్టుకొని ఓహో ఇవన్నీ బయట వస్తాయి నేను డబ్బులు ఇప్పించా నా పేరు ఎత్తద్దు అన్నారంట రాకేష్ మాస్టర్ పిచ్చాడనే పేరు రాకూడదు ఇక్కడ ఆ ఆడియో కూడా ఉంది నా దీడ సాక్ష్యాలు పెట్టుకున్నాను సరే ఈ ఇంతటితో ప్రజలకి అర్థమైంది ఇంకా అర్థమయ్యేది మాత్రం పుణ్యభూమిని ఆదేశం నమోం నమమ్మి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ